ఎందుకోసం అంటే ఒక కవి చెప్పిన మాట నుంచి నేను నా వ్యాఖ్యానాన్ని సమర్థించగలుగుతాను. 1947 కంటే ముందు గోవా విముక్తి అన్నారు. 1971లో ముక్తి వాహిని అనే ఒక సైన్యాన్ని తూర్పు పాకిస్తాన్కు పంపించి బంగ్లాదేశ్ అనేది ఏదైతే అంటున్నామో దాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజు కొంత విముక్తి అన్నారు. కానీ 1948 సెప్టెంబర్ అంటే 13-17 ఏదైతే 5 రోజులు ఒక యుద్ధం జరిగిందో, ప్రపంచంలో మన వాళ్ళ మీద మనవాళ్లే జరిపినటువంటి అత్యంత పాశవికమైనటువంటి చర్య, 200,000 మంది ముస్లింలు చంపివేయబడ్డారు. ఎవరి చేతుల్లో? మళ్ళీ ముస్లింల చేతులనే. ఇదంతా కూడా చరిత్రలో ఉన్నది, కానీ అది బయటకు వస్తలేదు. ఇవన్నీ పక్కన పెట్టి కేవలం రాజు ముస్లిం కాబట్టి, ముస్లిం నుంచి మనం దూరమైనం కాబట్టి అది విముక్తి అంటున్నారు. రాజు ముస్లిమే కావచ్చు, కానీ మొత్తం జాగీర్దారులు, భూస్వాములు, జమీందారులు అందరూ కూడా ప్రజల్ని నానాహంగా నానా బీభత్సం చేసి అకృత్యాలు చేసినటువంటి దొరలు భూస్వాములు అందరూ కూడా హిందువులే. మరి హిందువులు హిందువులు అందామా, రాజు నుంచి ముస్లిం రాజు నుంచి విముక్తి అందామా? ఇది ఒక్కసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి. మనం చరిత్రలో ఎన్ని పాఠాలు చూసినా, ఎన్ని పుస్తకాలు చూసినా, వికే మీరన్ ఏదైతే ఒక వ్యక్తి ఉన్నాడో, ఈ స్టేట్స్ ఈ సంబంధించినటువంటి సంస్థానాలకు సంబంధించినటువంటి చాలా సమగ్రమైనటువంటి సారాంశం అతని దగ్గర ఉంది. 1956లో ఆయన ఒక పుస్తకం రాశాడు, ద స్టోరీ ఆఫ్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అని రాశాడు. అందులో అతను కూడా భారతదేశ సైన్యం హైదరాబాద్ మీద జరిపినటువంటి దాడి అన్నది తప్ప విముక్తి అనలేదు. ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ కింద పనిచేశాడు, భారత మిలిటరీ దగ్గర పనిచేశాడు, భారత ప్రభుత్వం దగ్గర పనిచేశాడు, ఎన్నడూ కూడా అతడు విముక్తి అనలేదు. అతడు మాత్రం ఏమన్నాడంటే ఇది ఒక దాడిగా చెప్పాడు. ఇవాళ సోకాల్డ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఉక్కు మనిషిగా కీర్తిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదైతే సైనిక చర్య జరిపి హైదరాబాద్ని నిజాం రాష్ట్రం నుంచి భారత సైన్యం కింద భారత యూనియన్లో కలిపినటువంటి దాన్ని కూడా ఎవరో ఆనాడు విముక్తం లేదు, విమోచనం లేదు. అతన్ని ఒక ఉక్కు మనిషిగా భారత సమైక్యతను కాపాడినటువంటి గ్రేట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉక్కు మనిషిగా కొనియాడారు, కానీ ఆయన భారతదేశం నుంచి విముక్తి చేసిన హైదరాబాద్ విముక్తి ప్రదాతని ఎక్కడా వాళ్ళు అనలేదు. అంటే ఈ రకంగా విముక్తి విమోచన అనే మాటని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ అందులోని అంతర్యాన్ని మీరందరూ దయచేసి గ్రహించాలి. ఇవాళ చరిత్రలు కొత్తగా రాస్తున్నారు, ఇవాళ పాలకులు వాళ్ళకు అనుకూలమైనటువంటి వాతావరణంలో చరిత్రను రాస్తున్నారు. ఇదే చరిత్రాన్ని గిట్ట మనం అనుకుంటే ఇది చాలా ప్రమాదకరంలో పడతాం. కాబట్టి గత చరిత్ర ఏం చెప్పింది, గత చరిత్ర ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది అన్న మాటలు కూడా మనం చాలా సీరియస్గా ఆలోచించకపోతే రాబోయే తరుణంలో ఇంకా ప్రమాదం వస్తుంది. ఎందుకోసమంటే నేను ముందే చెప్పినాను, తెలంగాణ వాళ్ళు డాక్టర్ కేశవ్ గారు ఏదో అన్నారు, తెలంగాణ వాళ్ళు అమాయకులు కాదు, అమాయకులు ఏదో చాలా ప్రమాదకరంగా మారుతారు వాళ్ళు అమాయకత్వాన్ని గిట్టాలని అన్నది. అంటే ఆయన ఇంకో కోణంలో అన్నారు, నిజమే. మరి మనం అమాయకులను కాకపోతే 47 ఆగస్టు 15 నాడు మనకు స్వాతంత్రం వచ్చిందని జెండా వందనం చేసుకుంటే సెల్యూట్ చేస్తున్నామే తప్ప మరి మనం బ్రిటిష్ వాళ్ళ కింద రాలేదు, లేము, మనకు ఆ స్వాతంత్రం ఎట్లా ఎన్నడని అడిగినావా? ఎన్నడని అడిగితే ఈయన ఏది భారతదేశానికి ద్రోహి, ఈయన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండని ఒక మంచిగా బ్రాండ్ చేస్తారు. ఫస్ట్ యూ థింక్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్, నీ ఉనికిని మాట్లాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఏ రకంగా వచ్చావు, ఆ వర్యు ఇన్ ద బ్రిటిష్ పీరియడ్, నువ్వు అక్కడ ఉన్నావా లేదే, హౌ డు యూ గెట్ దట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద బ్రిటిష్. నువ్వు లేని నువ్వు ఉన్నదని చెప్తున్నావు, ఉండి చేసిన దాన్నేమో ఇవాళ ప్రభుత్వం మార్చలేదు. అయితే ప్రభుత్వం ఇవాళ విమోచన దినంగా జరపాలా, విముక్తి దినంగా జరపాలనేది అది భిన్న దృక్పథం ఉన్నటువంటి పార్టీలు ప్రజల యొక్క వాళ్ళ యొక్క విచక్షణకు వాళ్ళ యొక్క ఆలోచన అందరికి. నేను మాత్రం ఏమంటానంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో విముక్తి కాదు, ఎట్టి పరిస్థితుల్లో విమోచన కాదు. ఇది ఒక రకంగా చెప్పదలుచుకుంటే ఇది ఒక విలీనం అనండి, లేదా ఒక రాష్ట్ర ఒక ఇంకొక దేశంలో మరొక దేశం లాంటి హైదరాబాద్ విలీనమైందని చెప్తే దాంట్లో కొంత న్యాయం ఉంటుంది. కానీ అలాంటి మాటలన్నీ వదిలేసి ఇవాళ మీడియా కూడా విస్తృతమైన ప్రచారం చేస్తూ ఇది విలీనమా విమోచన అంటుంది. సరే అంతవరకు అంటే కరెక్టే. ఇక్కడ కూడా మొదలు మాట్లాడిన మిత్రుడు నాకు ముందే అనుకున్నాను, హైదరాబాద్ విమోచన దినాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశం అంటే మీరు ముందే డిసైడ్ చేశారని నాకు భయం వేసింది. అది జనరల్గా మాట్లాడి తర్వాత తెలిసింది. అంటే ఇవాళ మనం చరిత్రను చదవకుండా చరిత్రను వక్రరాశం చేసుకుంటూ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే ఇది చాలా రాబోయే రోజుల్లో ప్రమాదం ఉంటుంది. దయచేసి మిత్రులారా మీరందరూ సీరియస్గా ఆలోచించండి. మనం చూసే దృష్టిలో మనం ఆలోచించే పద్ధతిలో కూడా తేడాలు ఉంటాయి. ఇవాళ చాలామంది ఏమంటారంటే, ఒక ఉదాహరణ చెప్తాం, తాజ్మహల్ దగ్గర పోతాం, తాజ్మహల్ దగ్గర పోయినాక అందరూ కూడా ఆహా తాజ్మహల్, ప్రపంచంలో ఇంతకంటే గొప్ప తాజ్మహల్ లేదంటారు.
అన్న ఆ కవి మరొక కవి ఏమంటాడు, ఆ తాజ్మహల్ని చూసి ఏక్ షహన్షాని బన్వా కే తాజ్మహల్ హమ్ గరీబోం కే మొహబ్బత్ తో ఉడా హే మజాక్ అంటాడు. మనం చూసే తాజ్మహల్ దృష్టి ఒకటి, ఆ ప్రజల పక్షాన చూసే దృష్టి ఒకటి. కాబట్టి దయచేసి ప్రజల పక్షాన చూద్దాం, ప్రజల పక్షాన మాట్లాడదాం, ప్రజల పక్షాన నిలబడదాం. రాజులు రాణులు జమీందారులు లేదా భూస్వాముల పక్షాన మాట్లాడకుండా ప్రజల పక్షాన నిలబడితే అయితే ఇది విలీనమన్నా పర్వాలేదు, లేకపోతే భారత దేశంలో ఇది సమైక్యమన్నా పర్లేదు, కానీ విమోచన కానీ విముక్తి కానీ అంటే మాత్రం ఒక రకంగా ఇది ప్రజలకు విద్రోహం చేసినట్టుగానే ఉంటుందని చెప్పి భావిస్తూ సెలవు తీసుకున్నాం. ఎంసీఎండి శంకర్ గారు చాలా స్పష్టంగా కూలంకుషంగా విషయాన్ని తెలియజేశారు. పాతతరానికి విషయం ముఖ్యంగా పుస్తక పఠనం అలవాటున్న వాళ్ళకి తెలిసే ఉండొచ్చు, కానీ కొత్త తరానికి ఇది కొత్త విషయంగానే ఉంది. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాల్లో పాలకులు ఉన్నారు. జనం చప్పచప్పగా ఉంటే ఒక స్వతంత్ర దేశం యొక్క ఉనికిని తుడిచిపెట్టేసి మరొక దేశంలో విలీనం చేసినటువంటి చరిత్ర పైగా వ్యతిరేకంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఆ పదం ప్రయోగించడంలో ఎవరికి అభ్యంతరం ఉండకూడదు అనేది నా భావన. విలీనం అనేది స్పష్టంగా ఒక స్వతంత్ర దేశం మరో స్వతంత్ర దేశంలో విలీనమైనట్టుగా ఫిజికల్గా భారతదేశ నడిగడ్డ మీద ఉన్నటువంటి ఒక భూభాగం, రాచరిక పరిపాలన అంతమొందడం, తిరిగి ప్రజా పరిపాలనలోకి విలీనం కావడం అనే దాన్ని మనం తీసుకుంటే విలీనం అనే పదాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. కానీ పాలక పక్షాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సెప్టెంబర్ 17వ తేదీని కనీసం విలీనం దినంగానన్నా కానీ గౌరవించాలి. అనేక మంది పోరాటాల ఫలితంగా త్యాగాల ఫలితంగా నైజాం నవాబు తలవంచే పరిస్థితి తెచ్చిన సందర్భంలో పునఃఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నైజాం నవాబు మీద ఈ భారత యూనియన్ సైన్యాలు దాడి చేసి దారికి తెచ్చున్నట్టుగా కనబడుతూ ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన అకృత్యాల వల్ల ఖచ్చితంగా విద్రోహం అనేది తెలంగాణ ప్రజానీకానికి జరిగింది. ఆ విద్రోహం ఏదైతే జాగీర్దారులు జమీందారులు ధరలు దాతలు దేశముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాకంటకులుగా ప్రజాపీడకులుగా పీడిత వర్గాల్ని పూర్తిగా అనగదొక్కేసి వారికి ఏమాత్రం మానవ హక్కులు లేకుండా చేసినటువంటి ఒక పరిస్థితి తెలంగాణ గడ్డ మీద దాపురించింది. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ దేశంలో కూడా బానిసత్వం మొన్నటి వరకు కూడా కొనసాగింది అది ఎక్కడ అని చెప్పంటే అది కేవలం మన దక్షిణ భారతదేశంలో ఈ తెలంగాణ గడ్డ మీదనే హైదరాబాద్ స్టేట్లోనే జరిగింది. అది మనం కూడా మొన్నటి వరకు మనకు తెలిసిన సత్యంగా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ బానిస సంఖ్యలను తుంచేసుకోవడం అనేది ఇక్కడ ప్రజానీకమే తిరుగుబాటు చేశారు, ప్రజా పోరాటాలు జరిపారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో తిరుగుబాటులో సాయుధ పోరాటంలో మన నిజామాబాద్ జిల్లా కూడా తక్కువేమీ తెలియదు. కోనా సముద్రంలో కత్తులు తయారు చేశారు, మానాల గుట్టలను తుపాకులు తయారు చేశారు. అదంతా కూడా మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యవహారంగా మన కొత్త తరానికి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డాక్టర్ కేశవులు గారు చెప్పినట్టుగా నిజామాబాద్ జిల్లాలో కూడా మరి సాహితీ పరులని దాశరథి లాంటి ప్రముఖుల్ని కూడా ఇక్కడ పెట్టిన సందర్భం కూడా మనం దాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ అయితే విద్రోహం జరిగిన విషయాన్ని ఖచ్చితంగా గుర్తించమని మనము మన వాళ్లకు కొత్త తరానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇక్కడ విమోచన లేదా విముక్తి అనే పదాన్ని ఖచ్చితంగా వాడడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు అని చెప్పేసి అనాలి. ఎవరి నుంచి విముక్తి ఎవరి నుంచి విమోచన అని చెప్పేసి అంటే మీరు నైజాం నవాబు నుంచి ముస్లిం పరిపాలకులు కాబట్టి హిందూ సామాజిక వర్గాన్ని హిందూ ప్రజానీకాన్ని విముక్తి చేశాం లేదా మేము విమోచన కలిగించామనే భావన మీకు కనుక ఉంటే అది శుద్ధ అబద్ధము తప్పని కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. ఎందువరకు అని చెప్పేసి అంటే మీరు కొనియాడుతున్నటువంటి ఆనాటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక భాగంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆనాడు అక్కడ యూనియన్ సైన్యాన్ని పంపడం అనే కారకుడు అయితే ఉండొచ్చు, ఈ ప్రాంతాన్ని దేశంలో విలీనం చేస్తే చేసి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత రాజు ప్రభుత్వంగా ఈ ఉస్మాన్ మీర్ అలీ ఖాన్ గారిని ఎందుకు కొనసాగించారు?
ఆయన విలీన కనుక కాకుండా ఉంటే నీక నిజంగా విమోచన విద్రోహం కనుక లేదా మేము విముక్తి కనుక చేసి ఉంటే ఎవరి నుంచి విమోచన చేసుకున్నారో ఎవరి నుంచి విముక్తి చేశారో ఆ వ్యక్తికి మీరు పనిష్మెంట్ ఇవ్వకుండా ఆ వ్యక్తి రాజప్రభుగా గౌరవం నుంచి ఆయన ఆస్తిపాస్తులు ప్రొటెక్ట్ చేస్తూ కాపాడుతూ చివరి కంటే ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది. కాశీం రాజు విని పాకిస్తాన్ వెళ్ళిపోతే చూస్తూ కళ్ళుపుచ్చుకొని యూనియన్ ప్రభుత్వం ఎందుకు కళ్ళుపుచ్చుకొని ఉంది, ఇవన్నీ కూడా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చరిత్రలో సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి అది విమోచనలో లేదా విభక్తో అనడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదన్న విషయాన్ని మనం కొత్త తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా విలీన దినంగా జరుపుకుంటే అది ఎవరికి అభ్యంతరం ఉండదు, ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని గుర్తించాలి. అది నిన్న ఈ రోజు కేటీఆర్ గారి లేదా తారక రామారావు గారి స్టేట్మెంట్ చూస్తే ఉనికి కోసమే ఆనాడు మేము కూడా గుణాన వేసుకున్నాం, సెప్టెంబర్ 17వ తేదీ మేము జరుపుతామని చెప్పన్నాం, అధికారంగా నిర్వహిస్తామని చెప్పి అనుకున్నాం. మన నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రిగా ఉన్నటువంటి సంతోష్ రెడ్డి గారు ఆరో నిరసన పరిచయాలను కూడా మంత్రి పదవిని పోయినా పర్వాలేదని చెప్పేసి కూడా తెగించినటువంటి వ్యక్తిగా మీరు గుర్తుంచుకోవాలి. ఆ రకంగా ఎటువైనా ఆ పోరాట పటిమ ఇవాళ అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఎవరో ఒక వర్గాన్ని మెప్పుకోవడానికి దీన్ని విలీనం కూడా అనడానికి వీలు లేనటువంటి స్థాయికి దిగజారిపోతే ఇది చాలా అన్యాయమైన విషయంగా తెలంగాణ గడ్డ మీదటువంటి ప్రజానికి ఎవరు క్షమించని విషయంగా కూడా వారు తమల పాలగా వారు తెలుసుకోవాలి. సెప్టెంబర్ 17వ తేదీని చరిత్రలో నిలిపోయే తేదీగా గుర్తించి ఆ భారత యూనియన్ లో విలీనం జరిగినటువంటి ఈ భూభాగం విలీనం జరిగినట్టుగా గుర్తించి నిర్వహించాలని చెప్పేసి నేను జనవిజ్ఞాన విధంగా నేను నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తాను. విజ్ఞాన స్పష్టత అనేది ఇక్కడ మీటింగ్ ఉంది కాబట్టి దాని గురించి ఇంకా వివరంగా చెప్పాలని ఏం లేదు. ఈ మీటింగ్కి వస్తున్నప్పుడు నేను కూడా కొంచెం భయానికి లోనయ్యాను. దీన్ని విమోచన దినోత్సవమా విద్రోహ దినోత్సవమా అని పేరు పెడతారా అనేది నాకు కూడా భయం లేదు. అయితే సరే ఏదైనా మాట్లాడదామనుకునే వచ్చాను. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకంతకీ ఒక అవగాహన ఏముందంటే కేశవరు గారికి కూడా ఒక అవగాహన ఉంది. అదేంటంటే ఇది విద్రోహ దినోత్సవమే, ఇది విమోచన దినోత్సవం కాదు అని. అది చాలు, అది తృప్తిగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా అదంతా ఉంది కాబట్టి నేను ఒకటి ఏమంటున్నానంటే ఈ పదాల క్లారిటీలో ఒక దయచేసి ఒక చారిత్రకమైనటువంటి సాయుధ పోరాటాన్ని ఇచ్చేయకండి. నేను రాజకీయ పార్టీలో కోరేది ఏంటంటే పదాల గారడీలో ఒక చారిత్రకమైనటువంటి సాయుధ పోరాటాన్ని విశ్లేషించకండి. తెలంగాణ సాయుధ పోరాటం అనేది తెలంగాణలో గొప్ప పోరాటం. అది ఇలా మనం ఏమంటామంటే ఏది మాట్లాడినా కానీ ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది, ఇక్కడ సాయుధ పోరాట వీరులు ఉన్నారు, ఇది మామూలు గడ్డ కాదు అంటాము. అది చాలా గొప్ప విషయం. మన చరిత్రకు మన తెలంగాణకు గర్వకారణమైనటువంటి విషయం, మామూలు విషయం కాదు. నేను ఒక్క మాట దాన్ని ఎందుకోసమే నేను ఎక్కువ మాట్లాడాలని లేదు. ఇదంతా మాట్లాడారు కాబట్టి చాలా విషయాలు చెప్పాలి, ఇంకా కాంట్రవర్సీలు ఏమి లేవు. ఒక్కటి మాత్రమే అడుగుతున్నాను ఏంటంటే ఇప్పటి తరానికి నిజంగా జరగాలంటే అది ఏందనేది తెలియదు. అది ఏంది తెలంగాణ విమోచన దినోత్సవం వీళ్ళు మనం గారడి చేస్తున్నారు అసలు ఏందనేది తెలియదు. నేను కోరుకుంటున్నాను అంటే మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఇప్పుడు ఎవరైనా ప్రజల మధ్య మాట్లాడుతున్నప్పుడు ఇట్లా జరిగింది రథా కడదామా ఇట్లా జరిగిందంటే సరే అప్పటి తరము లేకపోతే అప్పటి దాని ఆచారాలు సాంప్రదాయాలు పక్కకొస్తే ఇప్పుడు ఒక మాట మనం అడుగుతారు ఏంటంటే ఇప్పుడేం పరిపాలన జరుగుతుంది దొరల పర్వం అని అడుగుతాను. దానికి సమాధానం ఇవ్వండి మా దగ్గర ఏమైనా ఉందా. ఒక్క మాట నేను అడుగుతాను అది దొరల పర్వంలో ఇట్లా జరిగింది వాళ్ళ భూములన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, ఆస్తులన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, ఇట్లా ఈనంగా చూసారని ఒక మాట మనం చెప్తుంటే మరి ఇప్పుడు బాగుందా అని అడిగితే సమాధానం ఏమైనా ఉందా అని మనం ఆలోచించుకోవాల్సిందే మనం కూడా. ఎందుకంటే ఒక చరిత్ర కిషోర్ గారు అన్న నిజము ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. ఇది ఎందుకంటే 2 సార్లు జరిగింది చరిత్రలో. అదేంటంటే తెలంగాణ సాయుధ పోరాటం జరిగి కొన్ని లక్షల ఎకరాలు వంచారు, నక్సల్ పరి పోరాటంలో కూడా కొన్ని ఎకరాలు వంచారు, అవన్నీ మళ్ళీ దొరల తీరులో వెళ్ళిపోయాయి. ఇది నేను తెలంగాణ సాయుధ పోరాటం చూడలేదు కానీ నక్సల్ పరి పోరాటం చూసినప్పుడు నక్సల్ పరి పోరాటంలో జరిగింది ఏంటంటే దొరలంతా కూడా ఊళ్ళలోకి వెళ్ళిపోయి మా పట్టణాల్లో ఉన్నారు, వాళ్ళ భూములన్నీ విడిచిపెట్టేసుకున్నారు. తర్వాత ఏమైంది మళ్ళీ ఊళ్ళకి వచ్చారు, ఊళ్ళలో రాజ్యాలు వేసుకున్నారు. ఇది ఒక ముఖ్యమైన విషయం. ఇది అందుకోసం అనేది నేను ఎప్పుడు కోరుకుంటుంది ఏంటంటే చరిత్రను ఎప్పుడు ప్రజా దృష్టితో ఆలోచించండి,
పెద్ద పోరాటాల దృష్టితో ఆలోచించండి, పెద్ద ఉద్యమాల దృష్టితో ఆలోచించండి. అంతేగాని ఒక వ్యక్తి దృష్టితో కాదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి, అప్పటి ప్రభుత్వంలో ఒక హోమ్ మినిస్టర్, ఇంకోటి ఏంటంటే అన్నీ అయిపోయిన తర్వాత ఆయన వచ్చాడు. ఆయన ఏంటి హోమ్ మినిస్టరు, మంత్రివర్గ నిర్ణయము ప్రధాని ఎవరు ఉన్నాడు అప్పుడు? మంత్రివర్గ నిర్ణయం సైన్య ప్రజల పాత్రను సైన్యానికి ఎదికిస్తారనేది నా ప్రశ్న. ప్రజలు అప్పుడు సాయుధ పోరాటం చేస్తారు, ఆ సాయుధ పోరాటానికి కూడా నేపథ్యం ఉంది. 1930 నుంచి ఆంధ్ర మహాసభ ఉంది, ఆంధ్ర మహాసభ అక్కుల కోసము ఆత్మాభిమానం కోసం పోరాడుతూ ఉంది. అందులో కమ్యూనిస్టులే ఉన్నారని కాదాడు. అందుకోసమని చరిత్రను వ్యతిరేకించబడ్డ దయచేసి ఇది చేస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అధికారికంగా నిర్వహించాలని ఎందుకు మన డిమాండ్? నేను ఆ డిమాండ్ ఎప్పుడు కూడా అంగీకరించాను. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇవాళ ఏమైనా అంటే ప్రతి ప్రభుత్వం కూడా ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుపుతున్నటువంటి ప్రభుత్వాలు, స్వార్థపూర్తమైనటువంటి ప్రభుత్వాలు, ప్రతి వ్యక్తుల యొక్క చరిత్రను తమ స్వార్థం చేసుకున్నటువంటి ప్రభుత్వాలు. వాళ్ళు ఏం చేస్తారు? మనం అధికారికంగా నిర్వహించుకుంటాం, 100 కోట్లు 50 కోట్లు ఇస్తారు, బ్రహ్మాండంగా నిర్వహించామని చెప్పి వాటిని ఓటు బ్యాంక్గా మార్చుకుంటారు. అధికారికంగా నిర్వహించడం అనేది పక్కపొంచి మనము ప్రజాస్వామ్య వాదులము ఇప్పుడున్న పరిస్థితిని విశ్లేషించుకోవడానికి ఆ పోరాటం ఎందుకు జరిగింది, ఇప్పుడు పరిస్థితులు ఎందుకున్నాయి, ఇప్పుడు ఉద్యమాలు ఏమైనాయి, ఈ 70 ఏళ్ల స్వాతంత్రంలో జరిగింది ఏంటి, ఇవన్నీ మనం విశ్లేషించుకోవడానికి మనం మాట్లాడుకుందాం, మనం ఇది చేసుకుందాం. అది చాలా ముఖ్యమైన విషయం. దయచేసి ఈ డిమాండ్ నుంచి మనం బయటపడదాం. ప్రభుత్వం అనేది మనదా అనేది ముఖ్యం. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, పాలకపక్షం మనదా? ప్రజల దాయి వల్ల ఏ పాలకపక్షం అయినా సరే ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాలు అనేది నడుస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనం ప్రజాస్వామ్యం ఇవ్వడం జాగ్రత్తగా ఉందా? అయితే ఎందరో నేను ఒక టైం తీసుకున్నా కానీ ఏమనుకోకండి, కొన్ని పేర్లు చదువుతాను నేను, ఎందుకంటే చదవడం దా ధర్మం కాబట్టి. అది మీరు కొంచెం ఏమనుకోకుండా ఉంటే కొన్ని పేర్లు చదువుతాను. ఎందుకంటే సరే నాకు నా దగ్గర ఉన్నటువంటి పేర్లు ఏంటంటే అప్పుడు పోరాటంలో ఎప్పుడు అప్పుడు ఉద్యమాల్లో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా వాసుల కొన్ని పేర్లు: అంబట్ శంకర్, రామకిషన్ మోదారి, పడిగల హనుమన్లు, రుక్మారెడ్డి, అనంతరెడ్డి మరియు చౌటుపల్లి హనుమంతరెడ్డి, రంగాచారి ఎన్కౌంటర్లో చనిపోయాడు. కామారెడ్డి ఒక కవి రచయిత ఎన్కౌంటర్ చనిపోయాడు. కొరియర్ కొర్రి బాలింగం మాధవరావు దేశపాండే, కాశీనాథరావు ఉప్కర్ మరియు ఏవి నారాయణ రెడ్డి, లక్ష్మణరావు ఉప్కర్కర్, వెంకట్రావు బోధాంకర్, కిషన్ దాస్, హరినారాయణ్ గాజులపేట, చిలుక మల్లయ్య, వడ్ల నరసింహులు, అత్తార్ మోయినుద్దీన్ అన్సారి తండ్రి పేరు నాకు గుర్తు లేదు, ఆయన కూడా ఉద్యోగంలో ఉన్నారు. కామిర్ అని ఒక ఆయన గజల్వాడి, నర్సాగౌడ్ ఉద్యమంలో పాల్గొనలేదు కానీ ఉద్యమకారులకు సాయం చేశాడు. కొన్ని పేర్లు నా దగ్గర ఉన్న పేర్లు చదువుతున్నాను, ఎందుకంటే జిల్లాలో ఉన్న పేర్లు కాబట్టి. సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారాయణ. September 11 నుండి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహించాలని సిపిఐ పార్టీ కార్యక్రమం తీసుకుంది. అందులో భాగంగా నిన్న కూడా మేము జరిపాం. చరిత్రను పాలకులు వర్గీకరిస్తుందనేది మనందరికీ తెలుసు, కానీ మన భావాన్ని ముందుకు తీసుకుపోవడంలో అభ్యుదయ భావాల వారు అంతా ఎన్కడలో ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఉన్న మీడియా ఈ ప్రచారాన్ని అంతా చూస్తే ఇవాళ బీజేపీ వాళ్ళు 11-17 తారీఖున నిజామాబాద్లో పెద్ద మీటింగ్ పెట్టారు. అంటే చరిత్రను ఏ విధంగా వక్రీకరిస్తుంది అనేది మనకు తేట తెలియదు. కానీ దీన్ని మనం అడ్డుకోవాలనుకుంటే అడ్డుకోలేని పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు. కానీ ఆ చరిత్రను కన్మరుగు చేయడం కోసము పాలకులు ఖచ్చితంగా కుట్రచేస్తారు. ప్రధానంగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్గా ఆ కోవల్ని ఉన్నారు. ఎందుకంటే అటు దేశంలో కానీ ఇక్కడ కానీ ఒక అవినవ సంబంధంతోనే చరిత్రను కన్మరుగు చేయడం కోసము కుట్రలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఒక ఉద్యమము ఒక నేపథ్యము
తీసుకొని ప్రజా పోరాటాలు వస్తున్నప్పుడు దాన్ని అంచడం కోసము పాలకులు కుట్ర చేస్తారు. మరి అలాంటి టైంలోనే ఈ విమోచన దినం అనేది 17 జరపాలని, ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఇవాళ ప్రచారం చేస్తుంది. ఆ ప్రచారాన్ని ఖచ్చితంగా ఈ పాలక వర్గాలు, దోపిడీ వర్గాలు, ఆ మీడియా ఇదంతా దాన్ని ముందుకు తీసుకుపోతుంది. అది వాస్తవం. కానీ చరిత్రను ఏవైతే పోరాటాలు, ఆత్మ బలిదానాలు, ఆనాటి ఆ మహానుభావుల త్యాగాలు, 4500 మంది ఆనాడు నైజం పాలనకు వ్యతిరేకంగా పోరాడి చనిపోయిన వాళ్ళు, ఇవన్నీ చరిత్రలో ఇవాళ పొందుపరచడం లేదు. ఇవాళ కేసీఆర్ చరిత్రను రేపు చరిత్ర ఫోటోలో కానీ పుస్తకాలలో ప్రింట్ చేసుకోవడం కోసం ఆస్కారం ఉంది. కానీ ఆనాటి ఈ తెలంగాణ దేశంలో ఆనాడు భూమి భుక్తి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం, ఆ నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణలో మనం ఇక్కడ కూర్చుండి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మరి తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన టైంలో భారతదేశంలో కూడా అనేక రకాలుగా భగత్ సింగ్ అట్లాగే పంజాబ్లో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ అనేక రకాల ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ విముక్తి విలీనం అనేది 1948 సెప్టెంబర్ 17 జరిగిన, ఆ తర్వాత జరిగిన సైన్యము తెలంగాణ ప్రజానీకం మీద దాడి, అణచివేత, హత్యలు అనేటి 51 వరకు జరిగినాయి. ఈ నేపథ్యంలో మరెందుకు సాయుధ పోరాటం ఇంకా ఉధృతమైతే భారతదేశంలో ఆనాడు వచ్చిన స్వతంత్రము అంటే మార్పిడి, బ్రిటిష్ పాలన నుండి మన వాళ్ళకు మార్పిడి జరిగిన టైంలో ఇంకా ఎక్కడెక్కడైనా ఉద్యమాలు వచ్చే అవకాశాలు ఉన్నది, ఇది రూపం మారే అవకాశాలు ఉన్నది. ఎందుకంటే ఆనాటికే మరి పక్కన చైనాలో పెద్ద పోరాటం జరుగుతుంది, సాయుధ పోరాటం జరుగుతున్న పరిస్థితి ఉంది. కనుక దానికి దీనికి అవినామ సంబంధం, తెలంగాణ సాయుధ పోరాటానికి, చైనా పోరాటానికి. మళ్ళీ ఎక్కడ ఉద్యమాలు వస్తాయనే ఆలోచనతోనే ఆనాడు నెహ్రూ సైన్యము మరి పటేల్ నాయకత్వంలో తెలంగాణకు వచ్చి ఆనాడు కమ్యూనిస్టులను ఊచకోతకొచ్చిన పరిస్థితి ఉంది. మరి ఆ నేపథ్యంలోనే మరి ఇంకా నష్టపోతామన్న ఆలోచనతోనే ఆనాడు నాయకత్వము మరి ఆ సాయుధ పోరాటం నిర్మించిన పరిస్థితి ఉంది. కానీ ఇవాళ విమోచన అనేది చెప్తుంది. విమోచన అనేది ఒక సామాజిక వర్గము, ముస్లింకు హిందువులకు జరిగిన పోరాటంలో ముస్లిం రాజరికం నుండి మరి మరి హిందువులు విముక్తి చెందిరని చెప్తున్నారు. ఇది చరిత్ర కాదు. ఎందుకంటే మగ్ధు మైనుద్దీన్ కానీ, అనేక మంది బందకి కానీ, అనేక మంది ఆనాడు ఆ ఉద్యమంలో పాల్గొని అమరమైన వారు, మరి అలాంటి వాళ్ళను ఇవాళ ముస్లిం రాజరిక పాలనకు వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కనుక చరిత్రను ఇవాళ ఈ పాలక వర్గాలు వక్రీకరిస్తూ మరి ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రమాదకరం. దీన్ని ఖచ్చితంగా మనం ఈ విధంగా మరి కేశవులు గారు ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం కోసము ఈ 17 సందర్భంగా మరి మనము ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలి, ఎట్లా ఉంది చరిత్రను ఎట్లా రూపు మార్చడం కోసం కుట్రలు చేస్తున్నారు, కనుక దాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం చేస్తున్న ప్రయత్నం. కనుక ఈ పాలక విధానాలకు వ్యతిరేకంగా మరి ఖచ్చితంగా మనం నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ చరిత్రలను మనము ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉందని తెలియస్తూ మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మరి కేశవ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ నిర్వాహకులకి కేశవ్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను కాలేజ్ చదువుతున్న రోజుల్లో మేడే జరిపితే ఎంతో స్ఫూర్తి వచ్చింది. 8 మార్చ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుతుంటే ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. కానీ ఎప్పుడైతే గత 20 సంవత్సరాల నుంచి ఇది ప్రభుత్వాలు జరపడం మొదలైందో మేడే కానీ మహిళా దినోత్సవాలు కానీ ఒక జాతరలాగా ఒక పండగలాగా తయారైనాయి. దాంట్లో మనం ఏం స్ఫూర్తి పొందడం లేదు కానీ గ్రూప్ డ్యాన్సులు ఏమంటారు సినిమా రికార్డింగ్ డ్యాన్సులు తయారవుతుంది. కాబట్టి దయచేసి మధుగారు చెప్పిన ఒక్క మాట మీరు భిన్నంగా అనుకోకపోతే మీరు పునరాలోచించి అధికారికంగా
దీన్ని గుర్తిస్తే చాలు, అధికారికంగా ప్రభుత్వం నిర్వహించొద్దు. ఒకవేళ నిర్వహిస్తే ఈ సాయుధ పోరాటం గురించి కానీ ఆనాడు జరిగినటువంటి విషయాలు కూడా కానీ ఇది మసిపూసి మారటికాయ చేస్తుంది. మనం దీన్ని చేసి స్ఫూర్తి పొందాం కాబట్టి దాని మీద పునరాలోచించాలి. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల త్యాగాలని స్మరిస్తూ స్మరించేటువంటి ఈరోజు పేరు ఏది పెట్టినా డాక్టర్ గారు ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి ఒక వ్యక్తి. ఏదో ఒక తపన ఉంటుంది, ఈ తపన ఎప్పటికీ ఎల్లకాలం ప్రజల పక్షాలనే ఉండాలని కోరుకుంటూ చాలా విషయాలు మాట్లాడారు. వాస్తవానికి తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ చరిత్ర మనం సంపూర్ణంగా తెలియాలంటే ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాట దళాలని గెరిల్లాలని సమన్వయపరుస్తూ వారికి రాజకీయ సాయుధ పోరాట పందాన్ని నిర్దేశించి వారిని ఎప్పటికప్పుడు ఒక దశ దిశ నిర్దేశించినటువంటి కొంతమంది నాయకులు రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. బయట కనిపించకపోయినా మొత్తం సాయుధ దళాలకి రాజకీయ తరఫీదు, ముఖ్యమైన నాయకత్వానికి తరఫీదు ఇచ్చినటువంటి గుచ్చలపల్లి సుందరయ్య గారు రాసినటువంటి ఒక పుస్తకం ఉంది. రెండవది దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి ఒక పుస్తకం ఉంది. ఇంకా రావినారాయణ రెడ్డి గారు ఇతరులు రాసినటువంటి కొన్ని పుస్తకాలని ఆ పుస్తకాన్ని చదివితే మనకి సంపూర్ణమైనటువంటి అవగాహన వస్తుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఇప్పుడు తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ మేధావుల ఫోరం చైర్మన్ తిరుమల గారు కూడా ఒక పుస్తకం రాశారు. అయితే మనం చరిత్రని తెలుసుకోవాలంటే ముందు అక్కడ జరిగినటువంటి సంఘటనలు అవన్నీ చదివితే మనకు ఒక అవగాహన వస్తుంది. రెండో అంశం ఏంటంటే ఈరోజు బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ శక్తులు దుర్మార్గంగా చరిత్రని వక్రీకరించేటువంటి పని చేస్తున్నారు. వాళ్ళు బహిరంగంగా మాట్లాడట్లేదు కానీ, పుస్తకాలు రాయట్లేదు కానీ, వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్యాడర్కి నేను నాతో మాట్లాడి రేపు జరిగే కార్యక్రమానికి నిజాం వారసుడు కేసీఆర్ అట, పటేల్ వారసుడు రాజ్నాథ్ సింగ్ అట. అంటే ఆ రోజు ఎట్లయితే వచ్చిన నెక్స్ట్ 2019 మేము అధికారంలోకి రాబోతున్నాం కాబట్టి ఈ నిజాం వారసుడు కేసీఆర్ మీద పటేల్ నాయక వారసుడు అయినటువంటి రాజ్నాథ్ సింగ్ ఈ నిజామాబాద్ మీటింగ్తో రేపు విజయం సాధించబోతున్నామని. వాస్తవానికి ఏంటంటే బీజేపీ కానీ బీజేపీ అభిమానులు కానీ దయచేసి వాళ్ళకి తెలియదు, కొత్త తరానికి వాళ్ళకి అరాధ లేదని మనం చెప్పాలి గట్టిగా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఎప్పుడు వాళ్ళు ఏదైనా ఉంటే ఈ రజాకారుల యొక్క ఏజెంట్లు, రజాకారుల యొక్క బానిసలైనటువంటి ఊళ్ళల్లో ఉండే దొరలకి ఆ దొరల కొడుకులు, ఆ దొరల వారసులే నేటి బీజేపీ వెనకాల తిరిగేటువంటి వాళ్ళు, కేసీఆర్ వెంట తిరిగేటువంటి వాళ్ళు. వీళ్ళకి తెలంగాణలో దానికి ఏం సంబంధం లేదు. అందుకే నేను జోహార్లు చెప్తున్నప్పుడు నేను ఇచ్చినటువంటి నినాదం యొక్క శ్లోగమే అంటే సరే అటు ఇటు అయినా పదాలు అటు ఇటు అయినా కమ్యూనిస్టులు అందరి ఉమ్మడి ఆలోచన. ఎందుకంటే ఆ స్ఫూర్తిని ఇంకా కొనసాగి, ఎందుకంటే తెలంగాణలో నీ బాధ్యత త్వర నీ కాలమొక్క అన్నటువంటి ప్రజల యొక్క సామాజిక స్థితిగతులు ఈ రోజుకు మారలేదు. ఆ స్ఫూర్తి ఇంకా కొనసాగించాలనేది నా అభిప్రాయం. రెండవది పటేల్ సైన్యాలు వచ్చింది మన తెలంగాణ ప్రజల కోసం కాదు, కేవలం కమ్యూనిస్టుల కోసం, గెరిల్లాలని చంపడానికి ఏమి వచ్చిండ్రు. నెహ్రూ కూడా ఒక దిక్కు కథలు చెప్పి రష్యాతో రకరకాల మాటలు మాట్లాడి చేసిన నెహ్రూ పటేల్ కుట్రపూరితంగా తెలంగాణలో ఉన్న గెరిల్లాలు ఎక్కడ విస్తరిస్తారో, ఎక్కడ ఇవి పక్క రాష్ట్రాలకు పక్కకు వెళ్ళిపోతాయో, ఎక్కడ ఈ సైన్యం విస్తరిస్తుందో అని చెప్పేసి 4000 మంది గెరిల్లా సైన్యాలు, కమ్యూనిస్టులు అందులో మొత్తం బలహీన వర్గాలే, వాళ్ళందరినీ చంపడానికి వచ్చినటువంటి పటేల్ సైన్యాలు. ఆ సైన్యాలు చంపడమే కాదు, మనం ఉత్తర చెప్పట్లేదు, పుస్తకాలలో ఆధారాలు చరిత్ర ఉంది, చంపడమే కాదు 30,000 మంది ఆడపిల్ల ఆడతల్లు, మన అమ్మల్ని వాళ్ళు చర్చలు ఎవరు చర్చలు, కేవలము ఈ సైన్యాల చర్చని 40,000 మంది సానుభూతిపరులు ప్రత్యక్షంగా 4,000 మందిని చంపిన తర్వాత 40,000 మంది ఈ ఉద్యమకారులని వివిధ పద్ధతుల్లో ఉన్న గ్రామ కమిటీ నాయకులందరినీ తీసుకుపోయి కాన్సన్ట్రేషన్ కేంద్రాల్లో నిర్బంధించి నానా హింసలు పెట్టినటువంటి ఈ సైన్యాలు. నేను ఒకసారి చెప్పినట్టు
వీళ్ళకి నిజంగా ఇవాళ ఈ బీజేపీ కానీ ఈ పటేలు అది ఇది కథలు చెప్పేటువంటి ఈ గోబెల్ వారసులందరికీ చెప్పేది ఏంటంటే, నిజంగా మీరు ఎవరైతే నిజాం కోసం వస్తే మరి నిజాంకి ఎందుకు రాజప్రముఖ ఇచ్చింది మనం అందరం అనగా, వీరు నిజాంకు రాజప్రముఖ ఇస్తారు, ఇన్ని హత్యలు చేసినాడు హంతకుడు నరహంతకుడు అయినటువంటి మరి నిజాంని మీరు రాజప్రముఖ ఇచ్చి నెహ్రూ సర్కారు ఈ పటేల్ నాయకత్వంలో రాజప్రముఖ అనే సత్కారం విరిచి ఆయన ఆస్తులకి సర్వ మొత్తం ఆయన ఆస్తులని ఆయన పేరు గౌరవాన్ని ఆయన మర్యాదల్ని ఈ రోజు వరకు రక్షించింది కేంద్రంలో ఉన్నటువంటి పటేల్. కాబట్టి ఇవాళ మనము చెప్పదలుచుకునే సరే మనము మనకు ఉన్నటువంటి ఇవాళ మన ఉద్యమాలు మనకున్న పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు మనం చెప్పకపోవచ్చు అని ఖచ్చితంగా మనం అందరం చెప్పాలి. ఇంకో పెద్దతో ఇంకో వేదిక ఇంకో పద్ధతిలో ఇంకెవరైనా మనం ఈ సందర్భంగా సరే 17 తర్వాత కూడా మనం పెట్టుకుంటే నష్టం లేదు, అందరం కలిసి రాష్ట్రం నుంచి దీనికి సంబంధించిన ప్రత్యక్షంగా సంబంధాలు లేదా కాస్త ఆ రోజు ఉన్నటువంటి ఎవరినైనా ఒక పెద్ద ఆయన్ని తీసుకొచ్చి మనం చాలామందితో అన్ని సామాజిక వర్గాలను మనం పిలిచి, ఎందుకంటే ఇది మనకు ప్రమాదం. చాలామంది దళిత ఉద్యమాల్లో బీసీ ఉద్యమాల్లో ఇంకా సార్భూత్ ఇది ఆ రోజు కమ్యూనిస్టుల వారసత్వమే, ఇది కేవలం సరే మిగతా ఉద్యమకారులు ఉండొచ్చు కానీ దీన్ని ప్రాణత్యాగాలు చేసింది ఈ ఉద్యమాన్ని మొత్తం ఉదాహరణ మోసింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా భవిష్యత్తులో కూడా పోయాల్సింది కమ్యూనిస్టులు అదేవిధంగా బలహీన వర్గాలు. కాబట్టి మనము ఈ ఉద్యమ వారసత్వం మనది వాళ్ళకి ఏమి సంబంధం లేదు, బీజేపీ వాళ్ళకి ఏం సంబంధం లేదు. కేటీఆర్ చెప్పింది కూడా ఏంటంటే ఆయన ఉనికి కోసం సరే ఎట్లాగో పాలకొని సార్ చెప్పిన దాంట్లో నేను ఏకీపడి ఎందుకంటే వీళ్ళు మేడే స్ఫూర్తిని చంపేసిన వాళ్ళు, అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తిని చంపేసిండ్రు, రేపు వాళ్ళు నిర్వహించకూడదు ఈ వేదిక మీద వాళ్ళు ఎక్కాలంటే సాయుధ పోరాటం గురించి చెప్పాలి, ఆ రోజు దొరలకు దౌర్జన్యాల గురించి చెప్పాలా, ఆ తర్వాత దాన్ని కొనసాగింపుకునే నక్సలైట్లు చేసిన పోరాటం దొరలు పారిపోయినటువంటి జగిత్యాల జైత్రయాత్ర గురించి చెప్పాలి, మరి అది చెప్తారా చెప్పరు. కాబట్టి వాళ్ళకి ఈ వేదిక మీద ఎక్కి అర్హత ఉండదు. కాబట్టి దాని వాస్తవం మనమే కమ్యూనిస్టులు సామాజిక ఉద్యమకారులు. కాబట్టి దీని యొక్క ఈ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పేసి ముఖ్యంగా ఈ అందరినీ కలుసుకోవడానికి నాకు కూడా ఈ అవకాశం ఇక్కడ వచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి ధన్యవాదాలు. మరోసారి చెప్తున్నా మీరు చాలా పనులు చేస్తే మిమ్మల్ని ఎవరో ఒకరు లాక్కెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, మీరు అట్లాంటి లాగి ప్రజల పక్షం ఎందుకంటే ఈ మొత్తం ఈ కలిగి వాడి డాక్టర్ వాడి తర్వాత దీన్ని పెట్టేస్తారేమో, ఇక్కడ ఏ డాక్టర్కి సామాజిక సేవ ఉండదు. కాబట్టి అంతో కొంత మీరు ప్రయత్నం చేసి మీరు ప్రజల పక్షాన్ని ఉండాలి ఎప్పుడు మాతో ఉండాలని కోరుకుంటూ రెండో ప్రయత్నం ఏంటంటే ఒక మీటింగ్ ఉంది ఆరు రోజులు నేను వెళ్తాను, మరి మా డాక్టర్ సాబు పర్మిషన్ ఇవ్వాలి మీ అందరికీ కూడా ఆ విధంగా వేరేగా భావించదని తెలియజేస్తూ సార్ ఖచ్చితంగా. ఇక పెద్దలు ఆకుల బలపై గారు సిపిఎం తరఫున మాట్లాడవలసింది కోరుతున్నాము. మనకు భౌగోళికంగా విలీనం చేసుకోవచ్చు కానీ ఆనాడు తెలంగాణ ప్రజలకు విద్రోహం జరిగింది, ఆనాడు పటేల్ సైన్యాలు వచ్చినాయి ఇక్కడ విముక్తి చేసిన చెప్పాడు, పటేల్ సైన్యాలు వచ్చి ఏం చేసింది అక్కడ వాళ్ళకు రాజప్రముఖించు వాళ్ళందరికీ రక్షణ కల్పించు ఏ రక్త పలకం జరగకుండా మొత్తం విలీనం అయిపోద్దా అన్నాడు. వాళ్ళందరినీ మనం చూస్తుంటే హైదరాబాద్ చుట్టుముట్టినప్పుడు ఎక్కడ కూడా రక్తపాతం జరగలేదు, ఎవరు సైన్యం మీద కానీ ఇప్పుడు నైజాం కూడా సైన్యం ఉంది ఆ సైన్యానికి ఎలాంటి ఆటంకం జరగలేదు. మళ్ళీ దాని తర్వాత రాజప్రముఖ కానీ ఇవన్నీ చేసిండ్రు, చేసిన తర్వాత ఇవాళ వీళ్ళు ఎందుకు ఎత్తుకుంటున్నారు బీజేపీ వాళ్ళు ఏంటంటే హిందూ ముస్లిం జగడ ఇవాళ భారతదేశంలో హిందువులు అనేవాళ్ళు లేకపోతే భాషలు అనేవాళ్ళు వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, దీన్ని ముస్లిం వ్యతిరేకత ఒకటి తీసుకొచ్చుకుంటే ఓట్ల బ్యాంక్గా ఉంటుంది, రెండు సీట్ల నుంచి ఇవాళ అధికారం దాకా వచ్చామనేది ఉంది, ఇంకా ప్రజలలో ఒక చరిత్రను వక్రీకరించి మొత్తం చరిత్రను తప్పుదారులు పట్టించేసి మేము రాజ్యాధికారాలకు ఎట్లా రావాలి అనే దాంట్లో వీళ్ళు వ్యవహరిస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఇది విద్రోహ దినంగానే చూడాలి, ఎందుకంటే ఆనాడు ఇప్పుడు మనకు అందరూ చెప్పారు చాలామంది చెప్పారు ఆనాడు ఇది తెలంగాణ ఇక్కడ నైజాంకు వ్యతిరేకంగా విముక్తి జరగడానికి అవకాశం ఉంది, ఇది అక్కడ కేంద్రంలో ఉండే నెహ్రూ సైన్యం కావచ్చు ఇక్కడ వీళ్ళు కానీ ఒక అగ్రిమెంట్లో జరిగిందే తప్ప పోరాటంలో జరిగింది కాదు, దీన్ని విద్రోహ దినంగానే చూడాలి. ఈ చరిత్రను ఇంకా లోతుగా అధ్యయనం చేసి ఇప్పుడు మన వాళ్ళకి అందించవచ్చు, చరిత్రను చరిత్రనే అందియాలి, చరిత్రను వక్రీకరిస్తే ఎప్పుడు కూడా సత్యాలు మరుగున పడుతుంటాయి, కొత్త యువకులకు తెలియదు ఇవాళ సామ్రాజ్యవాదం అంతా వచ్చుకొచ్చేస్తుంది, ఇవాళ కంపెనీలు అన్నీ వచ్చేస్తున్నాయి, రేపు కంపెనీలు వచ్చిన తర్వాత చరిత్ర ఇక్కడ కూడా ఉండద్దు, విద్యార్థులకు చరిత్ర చెప్పొద్దు అనేది అంతకుముందు తెలుగుదేశ ప్రభుత్వం ఇక్కడ చరిత్రనే అవసరం లేదనే పద్ధతి ఉంది. కానీ మరి ఇప్పటికీ మనకు పెద్దలు రాసిన సాయుధ పోరాటము ఇటువంటివన్నీ కూడా ఏం పాల్గొన్నది ఏమైంది ఇవ్వలకి మనకేం అవసరం,
మనం ఇవాళ ఏం చేయాలి అనే దానికి కూడా ఆలోచించాలి. ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు లేకపోతే ఇటువంటి దినాన్ని మనం స్ఫూర్తిగా ఉంచుకుంటూ ఇది విద్రోహ దినంగానే భావించాలని మేము ముఖ్యంగా మనకు స్వాతంత్రం రాకన్నా ముందు 1724 నుంచి 1948 అంటే దగ్గర దగ్గర 224 సంవత్సరాలు మన ముస్లింల పాలనలో అయితే అక్కడ నుంచి ఎప్పుడైతే 1146 ఈ ముస్లిం రాజు 7వ రాజు నవాబ్ ఎవరైతే ఉన్నారో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ ఈ అలీఖాన్ బహదూర్ పీరియడ్లో ఈ ప్రతి ఒక్క గ్రామాన్ని ఒక భూస్వామికి ఒక రావుకు ఒక దొరకు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు సంవత్సరానికి ఇంత కప్పం కట్టుకుండా పోయి విలేజ్ లోపల వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నడిపించుకోవచ్చు అన్నాడు. అనేక రకాలైన దుఃఖాలు వసూలు చేసుకుంటూ దౌర్జన్యాలు చేసుకుంటూ వాళ్ళ భూములు ప్రజలై భూములు లాక్కుంటూ ఈ విధంగా వాళ్ళకు చూసిన విధంగా దౌర్జన్యాలు చేసుకుంటే సమయం వచ్చింది. అదే తరుణంలో పల ఏదైతే చాకలి ఐలమ్మ ఉందో ఆమె 4 ఎకరాలు కూడా ఒక రామచంద్రారెడ్డి అనే భూస్వామి ఆక్రమించుకోవడానికి చూసినప్పుడు ఆమె తిరగబడితే అది స్ఫూర్తిగా తీసుకొని చాలామంది తిరగబడ్డ తర్వాత దాన్ని మొత్తము అప్పటి ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు దాని మీద లీడ్ తీసుకొని అది పెద్ద పోరాటాన్ని చేయడం జరిగింది. అది ఉట్టి పోరాటం కాదు, నిజాం సాయుధ దళాలకు వ్యతిరేకంగా సాయుధుల్ని తయారు చేసి బందూకులు పట్టుకొని ఒడిసెలు పట్టుకొని కారాలు లాఠీలు గడుగాయలు పట్టుకొని ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది 1947 15 ఆగస్టు నాడు. అప్పటికి నిజాం పాలనలే ఉన్నాం మనం. ఏదైతే ఈ బ్రిటిష్ పాలన నిజాం పాలనకు సంబంధం లేదు. మద్రాస్ అనేది బ్రిటిష్ ప్రవన్సీ కింద ఉండే, కానీ మన తెలంగాణ మాత్రము నిజాం నవాబు కంట్రోల్లో ఉండే. ఇక్కడ తెలంగాణలో 8 జిల్లాలు, మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు, మొత్తం 16 జిల్లాలు ఆయన పాలనలో ఉండే. అయితే ఏదైతే ఈ పోరాటాలు జరుగుతున్నాయో ఆ టైం లోపల ఈ భారతదేశంలో 560 దాకా చిన్న చిన్న రాజ్యాలు, ఆ రాజ్యాలన్నీ కూడా ఈ భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. దాని అదే విధంగా నిజాం నవాబుని కూడా అడిగితే నిజాం నవాబు దానికి ఒప్పుకోలేదు. నేను పాకిస్తాన్లో కలుపుతాను దీన్ని అని చెప్పేసి, పాకిస్తాన్ బార్డర్ కాదు పాకిస్తాన్లో కలపడానికి, ఎక్కడో భారతదేశం మధ్యలో ఉన్నది దాన్ని తీసుకుపోయి పాకిస్తాన్లో కలుపుతా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసి పోరాటం చేస్తున్న సమయం అది ఎవరికి, నిజాంకు వ్యతిరేకంగా భూస్వాములకు భూజ్వాలకు. తర్వాత రెండవది ఏంటంటే ఈ కర్ణాలకు వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటమే. అయితే ఎప్పుడైతే ఇదంతా గమనించేదో అప్పుడున్న ప్రభుత్వం, నేను ప్రభుత్వం అయినా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కూడా ఈ రోజు కూడా ఉన్న వాళ్లకు భూస్వాములకు ధనవంతులకు దొరలకే సపోర్ట్ చేసే గవర్నమెంట్ ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని అప్పటి నిజాం నవాబు ఇక్కడ భూస్వాములకు తర్వాత దొరలకు వ్యతిరేకంగా ఇక్కడ పోరాటాలు నడుస్తున్నాయని చెప్పేసి వాళ్ళు పోలీస్ యాక్షన్ అనే పేరున పోలో యాక్షన్ అంటారు దాన్ని, ఆ పోలో యాక్షన్ పెట్టి పోలీస్ యాక్షన్ ద్వారా ఇక్కడ మిలిటరీ తెప్పించేసి ఇక్కడ ఎవరైతే ఈ వ్యతిరేకతకు పోరాడుతున్నారో, అప్పుడు పోరాటం చేసింది మేము ముస్లిం వ్యతిరేకతను మన దొరలకు వ్యతిరేకతను కాదు అణిచి వేయడానికి వ్యతిరేకంగా దౌర్జన్యాలకు వ్యతిరేకంగా భూములు లాక్కోవడానికి వ్యతిరేకంగా ఇక్కడ పోరాటం చేయడం జరిగింది. అంతే తప్పించి ఒక వర్గానికి ఒక కులానికి ఒక మతానికి సంబంధించి కాదు, ఎవరైతే అణచివేయబడుతున్నారో వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసి పోరాటం చేయడం జరిగింది. అయితే ఈ పోరాటాన్ని అణచివేయడానికి ఇక్కడ కమ్యూనిస్ట్ మూమెంట్ని అణచివేయడానికి అక్కడి మిలిటరీ వచ్చిన తర్వాత ఆ మిలిటరీలు ఎన్నో వేల మందిని చంపడం జరిగింది. 4,000 అని 4,500 అని చెప్తున్నారు, దగ్గర దగ్గర 10,000 మందిని చంపడం జరిగింది, ఎంతో మంది తీసుకుపోయి కొట్టడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఎప్పుడైతే మనం ఈ 17 సెప్టెంబర్ అంటున్నామో ఈ 13 సెప్టెంబర్ నుంచి 17 సెప్టెంబర్ వరకు మిలిటరీ యాక్షన్ జరిగింది. ఆ మిలిటరీ యాక్షన్ తర్వాత 17 నాడు నిజాం లొంగిపోయి భారతదేశంలో కలపడానికి నేను సిద్ధపడుతున్నాను అని చెప్పి ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఆ రోజు అన్నాడు. అంటే మనకు స్వాతంత్రం వచ్చిన బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 1 సంవత్సరం 1 నెల తర్వాత మన తెలంగాణ విముక్తి కావడం జరిగింది.
అయితే ఆ పోరాటంలో ఎంతోమంది చనిపోవడం జరిగింది. దాని జ్ఞాపకార్థమే అప్పుడు ఏదైతే ఈ మహారాష్ట్రకు ఉన్న 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు, తెలంగాణకు 7 జిల్లాలు సపరేట్ అయినాయో, మరి మహారాష్ట్రలో కూడా వాళ్ళు ప్రభుత్వ పరంగా ఈరోజు జరుపుకుంటున్నారు, కర్ణాటకలో జరుపుకుంటున్నారు, అదేవిధంగా తెలంగాణలో జరపాలంటే అప్పుడు ఉన్న ఆంధ్ర గవర్నమెంట్ జరపలేదు. ఇక్కడ జరపనందుకు ఇప్పుడున్న ఏ ప్రభుత్వం అయితే కేసీఆర్ వందల వందల సమావేశాలలో ఇది ప్రభుత్వం జరపాలని చెప్పేసి చెప్పిన ఈ కేసీఆర్ ఈరోజు నేను జరపను, 2 జూన్నే మాత్రమే తెలంగాణ అని నేను జరుపుకుంటాడు కానీ ఇప్పుడు జరపను అని చెప్పి చెప్తున్నాడు. మరి దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా జరపాలని మధు గారు ఒక మాట అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం మన మాటలు వింటాయా, మనం చెప్పినట్టు వింటాయా? ఈ ఆంధ్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ఇవ్వడానికి సిద్ధంగా లేకుండే, మన మాట వినడానికి సిద్ధంగా లేకుండే, కానీ మనం జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి ఎప్పుడైతే సంపన్న వర్గాలు వర్ణాలు అన్నీ కూడా కలిసి పోరాటం చేస్తే ఆ ప్రభుత్వం కూడా దిగి రావాల్సి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇది ఒకవేళ చేయాలంటే మిత్రులు చెప్పినట్టుగా ఒకవేళ ప్రభుత్వమే చేస్తే మొత్తం నీటి నామరూపాలు లేకుండా పోయి ఇదంతా కూడా అప్పుడు సాయుధ పోరాటం కూడా మేమే చేస్తామని చెప్పుకునే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఏ పోరాటంలో కూడా పెద్ద పెద్ద పోరాటాలలో కేసీఆర్ పాల్గొనలేదు. అన్ని పోరాటాలు ఎప్పుడైతే పెద్ద ఎత్తున ఉబెత్తున ఇవి సక్సెస్ అయితే అనుకున్నప్పుడే ఇన్వాల్వ్ అయింది. సాగర హారం కానీ, మిలియన్ మార్చ్ కానీ ఇవన్నీ కూడా అయితే ఇవన్నింటి కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సేమ్ అదే దొరల పాలన జరుగుతున్నది. అయితే ఇంతకుముందు 2 పోరాటాలు జరిగినాయి, ఒకటి సాయుధ పోరాటము, ఒకటి తెలంగాణ పోరాటము. తిరిగి మరొక పోరాటము తెలంగాణ ఫలితాలు ప్రజలకు అందే వరకు తిరిగి మనం పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. దానికి కూడా నేను ప్రతి ఒక్క మిత్రులకు నేను కోరేది ఏంటంటే ఎట్లయితే మనం తెలంగాణ సాధన గురించి మనం పోరాటం చేస్తామో జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి తిరిగి అదే విధమైన పోరాటము ఈ తెలంగాణ సాధన ఫలితాలు ప్రజలందరికీ దక్కేలా మరొక పోరాటం చేయవలసిన సమయం ఆసందమైందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. కన్వీనర్ గారు, డాక్టర్ ఈ కేశవులు గారు, అట్లాగే ఈ రౌండ్ టేబుల్ సమావేశం వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు మరియు హాజరైనటువంటి మిత్రులు అందరికీ కూడా ఈ వేదిక మీద నుండి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ చర్చ ఇప్పుడు జరగాల్సినటువంటి సమయమే, మరింత ప్రజల్లోకి ఈ చర్చ తీసుకెళ్లాల్సినటువంటి సమయం కూడా ఇప్పుడు ఏర్పడ్డదని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే ముఖ్యంగా నేను ఈ వేదిక నుండి ముఖ్యంగా యువతకు విద్యార్థులకు నేను ఒక సూచన చేయదలుచుకున్నా, మీరు కళ్ళగొల్లి మాటలు చెప్పే వాళ్ళేమో వెంబడి పరిగెత్తిపోవడం కాదు, ముఖ్యంగా చరిత్రను తెలుసుకోవాలి, పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలి, సెల్ ఫోన్లలో కాలం వెళ్ళదీసుకుంటూ సమయాన్ని వృధా చేసుకోకుండా సెల్ఫోన్లో కూడా ఇట్లాంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి చరిత్రలో తవ్వుకుంటూ పోతే నిజాలు తెలుస్తాయి. నిజం వైపు ఈరోజు యువత విద్యార్థులు నిలబడాలని నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నా విద్యార్థులకు, యువతకు కూడా. ఎందుకంటే భవిష్యత్తు వాళ్ళది కాబట్టి. ఈరోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలు ఈరోజు వక్రీకరించబడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. అసలు పోరాటానికి సంబంధం లేనోడు, పోరాటంలో పాల్గొనడు ఇవాళ హంబడ తుంబడ అని చెప్పి ఇవాళ మీటింగులు పెట్టే పరిస్థితి ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంత దారుణమైనటువంటి ఆ రోజు పరిస్థితులు ఉంటే ఆ రోజు వేలాది మంది కమ్యూనిస్టులు చనిపోతే ఉద్యమాల్లో ఈరోజు మేము అసలు కనీసం పోరాటంలో ఇంచు కూడా భాగస్వామ్యం లేదు ఇవాళ నంబడ తుంబడ అన్నటువంటి పరిస్థితి అనేది చాలా దారుణమైనటువంటి విషయము. ఆ రోజు భూమి కోసం, భక్తి కోసం, తెలంగాణ వ్యక్తి విముక్తి కోసం, హక్కుల కోసం జరిగినటువంటి పోరాటం అది. ఏదో మతం కోసం జరగలే, తర్వాత వర్గం కోసం కూడా ఆ పోరాటం జరగలే. ప్రజలు చేసినటువంటి పోరాటం అది. కాబట్టి ఇంకా 2వ అంశం ఇక్కడ పటేల్, ఎవరా ఉక్కు మనిషి పటేల్ ఏం చేసిండు ఆ రోజు పోరాటంలో? అదే ఆయన మరి దించేది ఉంటే అంతకుముందు ఇలా వెట్టి చాకిరీ జరుగుతున్నది,
ఆడోళ్ళ మాన ప్రాణాలు పోతున్నాయి, అప్పుడైనా నిద్రపోయినా సందర్భాల్లో భయపడాలని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు అప్పుడు దించలే? చివరికి పోరాటం అంతా కమ్యూనిస్టుల చేతుల్లోకి పోతున్నది. ఇవాళ తెలంగాణ గడ్డ మొత్తం కమ్యూనిస్టుల చేతుల్లోకి పోతుంది. భవిష్యత్తులో ఇంకా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా విస్తరించి రేపు కాంగ్రెస్ కి పుట్టగతులు ఉన్నాయని చెప్పి ఆలోచించి అప్పటికప్పుడు ఆ నిజాం మిలిటరీ నీటు దించి నిజాం నవాబు లోపకారి ఒప్పందం చేసుకొని నేను అయ్యా వీళ్ళని చంపేసినట్టున్నారు కమ్యూనిస్టులు, ధోరణి బాంఛం ధోరణి కాలు మొక్కుతా అని చెప్పి పోయి, నేను కాదు ఇప్పుడు నవాబుని నువ్వే పెద్ద నవాబు నా ప్రాణాన్ని రక్షించని చెప్పి పోయి అక్కడ కాళ్ళ మీద పడితే ఆ మిలిటరీ వచ్చి ఇక్కడ పోరాటాన్ని కమ్యూనిస్టులను ఊచపోతలు కోసి ఇవాళ మొత్తం ఏదో ఆయననే తీసుకొచ్చినటువంటి ఘనతగా ఇవాళ కొందరు చెప్తా ఉన్నాను. నేను దీన్ని అంగీకరించట్లేదు. యువత కూడా అంగీకరించొద్దు. చరిత్రను చదవాలి, పుస్తకాలు చదవాలి, నిజాలు నేర్చుకోవాలి. ఇందాక మిత్రులు అన్నారు అధికారికంగా జరపాలి, వాస్తవం ఎందుకు జరపకూడదు? అధికారికంగా జరపకపోతే మనం ఎన్ని రోజులు మనం జరుపుతాం, కానీ దాని యొక్క విశిష్టత ఎంతగానో మనం ఎంత చెప్పగలుగుతాం, ఎన్ని వేదికల్ని ఏర్పాటు చేయగలుగుతాం. ప్రభుత్వం ఖచ్చితంగా జరపాలి అధికారికంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట దినాన్ని గుర్తించాలి. అట్లాగే నేనేమంటున్నానంటే ప్రజలు మనము ఆ వేదిక పైన చరిత్రను వక్రీకరించకుండా మనం చరిత్రను చెప్పగలగాలి ఆ వేదికల మీద. కాబట్టి నేను చెప్పదలుచుకున్నా ఇప్పటికి కూడా సంబంధం లేని వాళ్ళు మాట్లాడే పరిస్థితి కాదు, ఇక్కడ సంబంధం ఉన్నోళ్ళు ఉన్నారు. వాస్తవంగా ఈరోజు నేను ఇంకొక సూచన చేయదలుచుకున్నా మిత్రులారా, ఈరోజు గతంలో వెట్టి చాకిని నేను చూడలేదు, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తీవ్రమైనటువంటి వెట్టి చాకిని చూస్తున్నాం. కాంట్రాక్టర్ రెగ్యులర్ కాకపోవడం కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, తర్వాత ఇవాళ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి దాంట్లో మొత్తం రక్తం కరిగిపోయేటటువంటి పనులు విపరీతంగా పని ప్రారంభించే పరిస్థితి ఈరోజు ఈ తెలంగాణలో వచ్చింది. కాబట్టి ఇదన్నిటి మీద కూడా భవిష్యత్తులో పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏంటంటే సెప్టెంబర్17 అంటే ఒక రకంగా ఏంటంటే ఇది ఒక బీజేపీ వాళ్ళు ఒక క్యాంపెయిన్ చేసేసి మొత్తం ఇదంతా కూడా విమోచన జరిగిపోయింది. అధికారికంగా ఈ ప్రభుత్వం నిర్వహించట్లేదు, మేమే రేపు రాబో రోజుల్లో మేమే చేయగలుగుతామని చెప్పేసి ఒక ప్రచారాన్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇదంతా కూడా చరిత్రను వక్రీకరించేటువంటి పద్ధతి ఏదైతే చేస్తుందో ఇది ముందుగా మనం దీన్ని గుర్తించాలి. చరిత్రను ఎవరైనా తప్పుగా వచ్చేటువంటి చర్యను మనం దాని నుంచి మనం కొంచెం విస్తృతంగా మన ప్రజల్లోకి మనం ఈ విషయాన్ని కొనవ్వాలి. వాస్తవంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందంతా కూడా ఆనాడు నిజాంకు వ్యతిరేకంగానే కాకుండా ఆ రాజ్యంలో ఆ సంస్థానంలో జరుగుతున్నటువంటి కాశ్మీర్ అధిపతి ఎవరైతే ఉన్నారో రజాకార్ల నాయకత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అత్యుచాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం, ఆ పోరాటంలో ప్రజల విముక్తి అందులో దాగింది. ప్రజల యొక్క వ్యక్తి చాకరీ దాంట్లో విముక్తి కోసం దాంట్లో జరిగినటువంటి పోరాటం, అట్లాంటి ఒక మహత్తమైనటువంటి పోరాటంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగినటువంటి పోరాటంలో అలా ఒక భూమి అనేది ఒక విముక్తిగా మనం ఆ రోజు ఆ పోరాటంలో మనం చూడదు. మామూలు విషయం కాదు, ఒక 10 లక్షల ఎకరాల దొరలా భూసాములా జాగీరదారు జమీందారుల భూమిని ఆనాడు ప్రజలు గుంజుకొని వాళ్ళు సాగు చేసుకోగలుగుతారు. చెత్తను అందులో మనం చూడగలుగుతాం, ఆ పోరాటంలో చూడగలుగుతాం. ఇది దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలోనే ఒక పెద్ద పోరాటంగా కీర్తించినటువంటి పోరాటంగా మనం దాన్ని చూడగలుగుతాం. ఇది మామూలు విషయం. అట్లాంటి పోరాటాన్ని ఆనాడేది అంటే ఆనాడు ఒక రకంగా చాలామంది పెద్దలు చెప్పారు, ఇప్పటికే మిత్రులు చెప్పాను, నైజామును మేము ఓడిస్తున్నాము, నైజాము రజాకాలకు వ్యతిరేకంగా మేము వస్తున్నాము అని చెప్పేసి ఒక కొత్త పేరుతోటి నిజాం ప్రభుత్వాన్ని మేము ఓడిస్తున్నాం అనేటువంటి పేరుతోటి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నాడు, పటేల్ హోంమంత్రిగా ఉన్నాడు, ఉప ప్రధానిగా ఉన్నాడు, ఆయన నాయకత్వంలో సైన్యాన్ని దింపి అత్యంత క్రూరంగా ప్రజల మీద దాడి జరిగింది. ఎంత క్రూరంగా అంటే ఈరోజు మనం బతుకమ్మ ఆడుతున్నాం, బంగారు తెలంగాణలో బతుకమ్మ ఈ ప్రభుత్వం చెప్తాము. కానీ ఆనాడు ఆడవాళ్ళను అత్యంత దారుణంగా బట్టలు కూడా తీసి బతుకమ్మలు ఆడించిన చరిత్ర పటేల్ సైన్యాలకు ఉంది. దీన్ని మనం ఎక్కడ వినాలండి? ఒక పెద్ద దాడి, ప్రజల మీద దాడి, ప్రజల హక్కుల మీద దాడి, ప్రజల ఉద్యమం మీద దాడి, అత్యంత దాడి చేసినటువంటి ఆనాటి ప్రభుత్వం ఆ దాడి అసలు ఎవరిపై మీతో వచ్చిన వాళ్ళు
మేము నైజాం మీద చేస్తున్నటువంటి పోరాటం పేరుతో వచ్చిన వాళ్ళు ప్రజల మీద దాడి చేస్తే దుర్మార్గంగా అందుకే దాన్ని విమోచన అంటమా? కాదు కాదు, ముమ్మాడికి విద్రోహం అనేటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకున్నామని చెప్పేసి ఈ విషయాన్ని రాబోయే రోజుల్లో ప్రజలకు అర్థం చేయించడానికి, కొత్త తరానికి అర్థం చేయించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. నా అభిప్రాయంగా నేను చెప్తున్నాను. ఆ రకంగా ఏంటంటే మనం ఇక్కడ మిత్రులు కూడా చెప్పారు, అంటే ఈ తిరుకదమ్మా నుంచి మనం హిందువులకు మారిన వాళ్ళు విముక్తి కదా, విమోచన కదా, ముస్లిం రాజు నుంచి మనం బయటపడడం కదా అన్నాడు. ముస్లిం రాజు ఉంటే ఉండొచ్చు, కానీ ఆనాడు ముస్లిమ్స్ కూడా ఆ పోరాటానికి ప్రయత్నించారు. షోపింది కదా కదండి. ఇప్పుడు ఇది ముక్తి మైనత్తులు ఎవరండి? వాళ్ళు నిలబడారు కదా ఆ పోరాటంలో. ఆ రాజుకి వ్యతిరేకంగా వాళ్ళు ఖిలాఫ్గా ఉద్యమాలు చేపట్టారు కదా. అంటే ఒక రకంగా ఏంటంటే ఇది ముస్లిం ప్రభుత్వం నుంచి మేము బయటకు వచ్చినామా, హిందూ రాజ్యంలో కలుపుకున్న విమోచన. అట్టి శుద్ధ అబద్ధాలు, శుద్ధ తప్పులు అవి. చరిత్రను ఇంత దారుణంగా వక్రీకరించేటువంటి విషయాన్ని ఎలా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది? మిత్రులు చాలామంది చెప్పారు, ఇప్పుడు ఈ మిత్రులు కూడా చెప్పారు. అసలు వాళ్ళకు ఒక్క విషయంలో కూడా సంబంధం లేదు ఉద్యమానికి, ఆ పోరాటానికి సంబంధం లేదు. ఆ పోరాటం గురించి వాళ్ళకి తెలియదు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఆ ఉద్యమం అనేది ఎంత పవిత్రమైనటువంటి పోరాటం, ఎంత గొప్ప పోరాటం, చరిత్రలో ఎంత గొప్ప పోరాటం నిలిచింది. కాబట్టి అట్లాంటి పోరాటాన్ని తప్పుదోవ పట్టించేటువంటి శక్తిని మనం సహించకూడదు. మరీ ముఖ్యంగా బీజేపీ ఆ పేరుతో వచ్చి ప్రజల్ని ఇదే తెలంగాణలో అందరినీ కూడా తప్పుదోవించే చర్యను మనం వ్యతిరేకించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అది ఉమ్మడికి విద్రోహం ఎదిగిన మనం భావిస్తే బాగుంటుందని చెప్పేసి నేను చెప్తూ నాకు ఈ అవకాశం ఇస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక రెండు శక్తుల మధ్య, ఒక భిన్న వాదనల మధ్య చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఇది విముక్త విమోచన అనేటువంటి ఒక వాదన, ఇది విద్రోహమా విలీనమా అనేటువంటి వాదన ఒకవైపు జరుగుతూ ఉంటుంది. ఈ వాదనని వాస్తవ పరిస్థితుల్ని వక్రీకరించి ఒక రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. తెలంగాణ పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అసలు ఏ లక్ష్యం కోసం జరిగింది అనేటువంటిది మరుగునపరిచి అది ఎవరికి వ్యతిరేకంగా జరిగింది అనేటువంటిది ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రజాకారుల పరిపాలన ఉన్న ఆ రజాకారులు ఎవరికి సపోర్ట్ చేశారు? ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దొరలు భూస్వాములు పెత్తందారులకి సపోర్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పేదలు అణగారిన వర్గాల యొక్క ప్రజలకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేకుండా, ఏ రకమైనటువంటి భూమి లేకుండా, వాళ్ళకి హక్కులు లేకుండా హరించబడుతున్నటువంటి కాలంలో వాటికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పరిస్థితి. అందుకు అటు ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులు ఈ పోరాడుతున్నటువంటి వాళ్ళ మీద అకృత్యాలు చేస్తే దానికి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అందువలన ఈ అకృత్యాల్ని మరుగునపరిచి ఈరోజు ఇటు కేసీఆర్ కానీ అటు ఎన్డీఏ బీజేపీ సర్కార్ కానీ ఈరోజు నిజాం నవాబుని పొగుడుతున్నటువంటి పరిస్థితుల్లో నిజాం నవాబుకి అప్పుడు పథకాలు ఇచ్చి అవార్డులు ఇచ్చి ఈరోజు వాళ్ళని ఈరోజు తన రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో వాస్తవ పరిస్థితుల్ని సమాజానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈ బాధ్యతని అనుగుణంగానే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాలు అట్లాగే ఈ పాలకులు రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసం మనం అందరం కూడా ఒక అంకణబద్ధం కావాలా? ఆ రకంగా ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఎవరి ప్రయోజనాల కోసం చేశాయో వాటిని వివరించాల్సినటువంటి అవసరం ఉంది, అట్లా దీన్ని ముందు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ ఇంతకే చాలా దిగు శక్తులు అయినప్పటికీ రావడం చాలా సంతోషం. ఇక దాని మీద డాక్టర్ గారు సమావేశం పెట్టారు, ఇది మంచిది. ఇవాళ మన రాష్ట్రంలో ప్రధానంగా బీజేపీ వారు ఇవాళ సెప్టెంబర్ 17 ఒక వివాద అంశం, ప్రధానంగా ఇది ముస్లింలకు వ్యతిరేకంగా హిందువుల పోరాటంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇటువంటి సమస్య చాలా చాలా జరగాల. ఎందుకంటే వాస్తవాలు ఏంది, చరిత్రలో ఏం జరిగింది అనేది విస్తృతంగా చర్చ జరిగినప్పుడే సత్యాలు బయటకు వస్తాయి. కాబట్టి ఇటువంటి చర్చను ప్రారంభించినందుకు, దీన్ని కావాల్సినందుకు డాక్టర్ గురించినందుకు ముగిస్తున్నాను. మేము ఎంత చెప్పినా మీరు కోఆపరేషన్ లేకపోతే ప్రజలకు అందరు కాబట్టి మీరు గట్టిగా ఆహ్వానించాలని కోరుకున్నాం. అంటే ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ప్రభుత్వాలు అయితే నిర్వహించలేదు, అంటే ఇప్పుడు ఎందుకు నిర్వహించాలి అని నాకు డౌట్ ఉందండి. అసలు ఎందుకు అంటే ఇంతకుముందు గవర్నమెంట్ వీళ్ళ అంటే వీళ్ళు ఓట్ల అవసరం ఉన్నప్పుడు తెలంగాణ జాబ్ చేసే కూడా మాట అన్నాడు. అంటే ఇప్పుడు ఎందుకు నిర్వహిస్తారు అంటే ఇప్పుడు చెప్పుకొని మనం ఉందామని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా ముస్లింలు కూడా వ్యతిరేకంగా ఆగింది చాలా మంది. నేను కూడా ముస్లింలు ఎదుర్కొంటే ఏమేమవుతుంది, ఎప్పుడు కూడా మీరు దీని గురించి ఎక్కువ మాట్లాడలేదు పట్టించుకోరు వాళ్ళు. కానీ వీళ్ళు అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఏడా వాళ్ళ గురించి మాట్లాడితే మాకు పడతాయా పడవా అని మనం అనుకుంటాం. నిజంగా మీరు ఓఎస్లో మాట 17 సెప్టెంబర్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ప్రాంత ప్రాంతం వాళ్ళు ఎక్కువ మాట్లాడు వాళ్ళు కూడా. అంటే జాతీయ మీడియాలో వచ్చిన వాళ్ళు అండి, అదే రకాల తెలుగు భాషలు వాడవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు వీళ్ళు మాట్లాడిన తెలుగు వీళ్ళ మాట కూడవాలి తప్ప నేను ఎక్కువ జాతీయ మీడియా గురించి ఎక్కువ మాట్లాడు కాబట్టి ఆయన మాట అన్నాడు. దాంతో మాట్లాడిన సంబంధించి కర్ణాటకలో కర్ణాటక దినోత్సవం అంటుందండి. ఇక్కడ దినోత్సవం హిందూ ముస్లిం అనదు వాళ్ళు, సేమ్ మనం తెలంగాణ ఆవిర్భావం కూడా అనదు. వాళ్ళ కర్ణాటక ఆవిర్భావం కాదు, వాళ్ళ జెండా వేరే ఉంది. మళ్ళీ కర్ణాటకలో కర్ణాటక దినోత్సవం జెండా వేరే ఉంది, వాళ్ళ జాతీయ జెండా వేరే. రెండు జెండా ఎగిరేస్తారు వాళ్ళు, మామూలుగా ప్రోగ్రామ్ చేస్తారు అంతే. అంటే అది అంతేగాని అక్కడ ఏదో మేము చేయము అని అట్లా లేదు. ఇక్కడ మాత్రం గవర్నమెంట్ ఏంటంటే హిందూ ముస్లిం 70 లాజ్ ముస్లిం కాబట్టి దీన్ని ఎట్లా చేద్దాము కదా ఈయన అంటే ఈయనకు అంటే మన దగ్గర అలవాటు అది. ఏమైనా ముస్లిం విగ్రహం హిందూ విగ్రహం పరిచిస్తారు దాన్ని. ఈ విగ్రహం నేను ఓపెనింగ్ వద్ద నాకు ఓట్లు పడతాయా పడయా ఒకవేళ అంటే వేరే ఎవరైనా గుడి ప్రోగ్రామ్ ఉంటే అది హిందువులు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ సంస్థలు చేస్తే అందులో పోనీ కూడా కొంతమంది అంటే ఈ మధ్య జర్నలిస్టు కలంట చనిపోయింది ఢిల్లీ ప్రెస్ క్లబ్లో ఒక ప్రోగ్రామ్ పెట్టేదాన్ని అందులో కొంతమంది ఒక వర్గం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అక్కడ బ్యానర్ మీద డిస్ట్రిక్ట్ అక్కడ ఎవరైనా ఇలా పోయి వేరే అంటే వేరే అన్ని పార్టీలు వచ్చేటప్పటికి కొంతమంది రాలేదు. అంటే వీళ్ళు ఏంటంటే అందులో పోతే ఒకేలా లేకపోతే నాకు కూడా ఆ బ్యాన్ కింద వస్తారేమో అనే ఒక అలవాటు. అంటే లోపల ఇలా ఉంటారేమో చెప్పాలి మనము అని అంత ఈజీగా. అంటే 70 సెప్టెంబర్ నిర్వహించినా నిర్వహిస్తున్నా మనం మాత్రం మనం చేసుకోవాలి. అంటే సేమ్ ఎందుకంటే వాళ్ళకి అవసరమేమంది మనకు వాళ్ళతోని వాళ్ళు ఓట్లప్పుడు ఈ మాట తప్ప ఇది మన డాక్టర్ లక్ష్మణ్ వచ్చినప్పుడు అడిగిన ఈ క్వశ్చన్ ప్రెస్ మీట్లో కూడా మరి ఇన్ని రోజులు చెప్పండి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి నేను రాజనాథ్ సింగ్ మరి ఇప్పుడు 7 సెప్టెంబర్ ఇది కరెక్ట్ కాదని చెప్తే మరి భూమి ఇస్తారు రాష్ట్రపతి పాలన పెట్టాలని అడిగింది నేను. అది వేరే ఇది వేరే అన్నారు. మీ దుర్గా అంటున్నావు ఇది ఇట్లా ఏక్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నాయన మరి రాజనాథ్ సింగ్ అదే చెప్తాడా అన్న అట్లా నువ్వేనా కదా మాట అన్నారు. నువ్వు చెప్పిన ఆయన చెప్పిండే హోమ్ మినిస్టర్ వస్తే ఆయన ఆ మాట చెప్తే ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అంటే ఖచ్చితంగా నిజాం సర్కార్లో అనేది తీరబడుతుంది కూడా. అంటే రాజ్నాథ్ సింగ్ ఒకవేళ హోంమంత్రి వచ్చి మాట్లాడితే ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ బాగాలేదు అన్నట్టు మీనింగ్. ఎందుకంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉన్నాడు 4 రోజులు అక్కడ ఎక్కడ మాట్లాడైనా ఇక శాంతి భద్రతల గురించి కానీ ఇట్లా ఉందని అన్నడే ఇప్పుడే కాదు ఇక్కడ ఒక అటువంటి మాట మాత్రమే అదే చెప్పింది నేను. అంటే ఇక్కడ గవర్నమెంట్ కరెక్ట్ లేదు కాబట్టి రాష్ట్రపతి పాలన విధిస్తారా అంటే దానికి దీనికి సంబంధం లేదంటాడు. మళ్ళీ మరి అంటే బీజేపీ నాయకుడు వస్తున్నాడు అంటే అది కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు. అంటే ఎక్కడ అంటే వీళ్ళు ఫస్ట్ చూస్తారు తెలంగాణలో ఎట్టి పరిస్థితి అయితే ఓట్లు ఆడాడు. ఎవరేమనుకున్నా హిందూ ముస్లిం అని కాదు కానీ ఎంత మంచి వచ్చి పార్టికల్ చెప్పినా పబ్లిక్ ఎవరికి ఓట్లు వాళ్ళకే వస్తుంటారు. వీళ్ళు వచ్చి ఏదో చేస్తే మాత్రం అప్పటిదప్పుడే తప్ప ఇది తర్వాత ఏం రెండో తర్వాత తెల్లారే మళ్ళీ పక్కన వాళ్ళకి మర్చిపోతారు వీళ్ళు ఖచ్చితంగా. కానీ ఎవరు ఏం చేసినా మనది మాత్రం తెలంగాణ అంటే నేను ఎవరు చెప్పిన నేను మాత్రం నా పేపర్లో నా ఫేస్బుక్లో ఎప్పుడు నేను ఆపుతాను. ఎందుకంటే 70 సెప్టెంబర్ మాకు కూతురు బర్త్డే కాబట్టి ఎక్కడైతే పక్కంలో ఉంది నేను ఎన్నో శుభాకాంక్షలు నేను చెప్పేస్తాను. అంటే మనం కూడా అంటే వాళ్ళకని అవసరం లేదు పుస్తకాలు కూడా మీరు రాయరు ఇవన్నీ ఎందుకంటారు అంటే పుస్తకాలు రాసుకోవడానికి ఉత్తరం ముందే ఇవి వీళ్ళ గవర్నమెంట్ వచ్చినందుకు ఫలితం కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణకు కేసీఆర్ ఉద్యమం చేస్తేనే పడుకుంటేనే వచ్చిందండి. అది ఇంతగా రాదు మరి అది సేమ్ భారతదేశ ఉద్యమం కూడా అదే టైపు. గాంధీ నెహ్రూ తిరిగితే రాలేదు అక్కడ బట్టలు ఎత్తుకొని వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చిపోయిన ఇంకా వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడు వాళ్ళు సుభాష్ చంద్రబోస్ కానీ ఇప్పుడు మన భగత్ సింగ్ శుద్ధి గురించి ఎవరు మాట్లాడుతారు వాళ్ళ మాడితే వీళ్ళ దుకాణాలు బంద్ అయిపోతాయి ఇక్కడ. కాబట్టి ఏం చేస్తారంటే వచ్చి వాళ్ళు చెప్తారు నీ పుస్తకం ఇదే రాయి ఇది రాస్తే గుంపు నడుస్తుంది ఆ తర్వాత వాళ్ళు పోయినాక ఎక్కువ గవర్నమెంట్ వస్తుంది అది ఇది కరెక్ట్ కాదు ఇంకో టైంలో రాయి మేము చెప్తారు. అంటే ఎవరు ఎవరు రాసినా మనకి బుక్లతో సంబంధం లేదు. అంటే వాళ్ళు కొత్త వస్తుంటే కొత్త బుక్లు రాస్తుంటే మన పని మనం చేయాలి మన సెప్టెంబర్ 7 మనమే నిర్వహించుకోవాలి అని నా అభిప్రాయం. టీచర్స్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి రెడ్డి గారు ఒక 1 నిమిషం మాట్లాడవలసిగా కోరుతుంది. నమస్కారం. నేను చేయించి
చెప్పేది లేదు. అయినప్పటికీ కూడా మాట్లాడడానికి ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం ఆ రోజుల్లో ఈ నిజాం ప్రభుత్వం కావచ్చు, భూస్వాములు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, జాగీర్దారులు కావచ్చు, వీళ్ళందరికీ ఈ నిజాం యొక్క అండతో వీళ్ళంతా కూడా ప్రజల మీద దౌర్జన్యాలు చేశారు. అంటే కేవలం రజాకారులు మాత్రమే కనబడుతున్నారు, వాళ్ళు చేసినటువంటి భూస్వాములు చేసినటువంటి దౌర్జన్యాలు మనకు కనబడతలేవు. మరి అటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా ఎంతోమంది ఆ రోజు పోరాటం చేశారు. పోరాటం చేసి ఆ పోరాటంలో అసూరు భాషించినటువంటి వాళ్ళు. మరి వాళ్ళందరూ పోరాట ఫలితంగా ఆ రోజు తెలంగాణకు ఈ వీటి వారి నుంచి బయటపడడం జరిగింది ప్రజలు. మరి అటువంటి వారి యొక్క త్యాగాలను ఈరోజు ప్రభుత్వం గుర్తించి మరి తగిన విధంగా ఈ ఉత్సవాలని మరి అధికారికంగా కావచ్చు, అనధికారికంగా కావచ్చు, ఏ విధంగా అయినా కానీ నిర్వహిస్తే మరి ప్రజలందరూ కూడా కోరుతున్నట్టుగా ఈ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కూడా మేము కూడా ఒక స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అనేటటువంటి భావన వాళ్ళ లోపల వస్తుంది కాబట్టి దీనికి ప్రభుత్వం తప్పకుండా గుర్తింపిస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రజాసన్నవాదులు, రచయితలు, కవులు, విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, మెడికల్ రిప్రజెంటేటివ్స్, మరియు పేపర్స్ విలేకరులు, ఫోటోగ్రాఫర్స్, ఎందుకంటే వాళ్ళకు ఉన్న అభిమానము తెలంగాణపై మొదటి నుంచి ఈ తెలంగాణ జర్నలిస్టులు ఏదో తెలంగాణ ఉద్యమం సక్సెస్ కాలేదు. సో వాళ్ళు కూడా వచ్చారు. పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. మీ అందరి సహాయ సహకారాలతో ఈ చిన్న కార్యక్రమాన్ని మా చిన్న ఆశ్రమే పెద్దదిగా చేసినందుకు కృతజ్ఞతలు, సర్వదా కృతజ్ఞతలు. ఇటువంటి కార్యక్రమాలు మీ అందరి ఆశీస్సులతోనే మాలాంటి వాళ్ళు చేయగలుగుతాం. మా ఉంటాయి అసాధ్యం అని కూడా చెప్తున్నాము. భావాలు ఉన్నాయి, భావజాలం ఉంది. దాని ముందుకెళ్ళాలంటే మా చక్రాలు తగ్గిపోయి ఆ చక్రాలు మీరైతే మేము మరింత ముందుకెళ్దామని ఈ సందర్భంగా మనస వాచ కర్మేణ కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు ఉంటాయి. తప్పు చేసేది కేసీఆర్ అయినా మోడీ అయినా వ్యతిరేకించడానికి మాకు ఏ కోశ అయినా భయం లేదని మాత్రం నగ్న సత్యం. ఎవరినైనా ఎదిరించే ధైర్యం దామో మాకు. ఎందుకంటే మామలపూరు అటు పొలంపల్లి కరీంనగర్ జిల్లా పుట్టిన వాళ్ళ మాకు అక్కడ తెలుసు ఎంత దారుణంగా ఉంది. ఇప్పుడు కూడా మేము ఉన్నప్పుడే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టర్లు ఎత్తుకుపోయిన మాకు అన్నం ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్నాము. అప్పుడే నేను హైదరాబాద్కి వెళ్ళి మెడికల్ కాలేజీలో జాయిన్ అయితే మీ ఊరు చెప్పకపోయారంటే నాకు విచిత్రంగా చూడడం జరిగింది. అప్పుడు అనిపించింది అప్పుడు ఇలా ఉంటే ఇంత భయంగా ఉంటారు. సో అటువంటి గడ్డ నుంచి వచ్చిన వాళ్ళకి నాకు కాస్త వస్తే రోజులు ఎప్పుడు వస్తుంటుంది. కానీ పేషెంట్ల బీజీ వల్ల ఇంకెన్నో పనుల వల్ల పూర్తి సమయం కేటాయించలేకపోతున్నాం. అయినా ప్రాణం ఉన్నంత వరకు ఈ భావజాలాన్ని ఎవరు చంపలేరు. అది చనిపోలేదు కేవలం కనీసం భావజాలం మాత్రమే ప్రపంచంలో. ఇది గుర్తుపెట్టుకుంటాం, గుర్తుంచుకుంటాం. ఖచ్చితంగా మీ ఆశలు, మీ ఆశయాలతో, మీ సహాయ సహకారాలతో మరిన్ని కార్యక్రమం చేస్తామని మనస్పూర్వకంగా మాధవ్యంధనంగా చెప్తున్నాం. జై జై తెలంగాణ. విశ్వాసించారు మన కొరకు ప్రభు ముందుగా 10 గంటలకు వచ్చారు. మనం ముందే రిక్వెస్ట్ చేశాను. ఇక్కడ అందరి వచ్చిన వాళ్ళు ప్రతి రికార్డ్ చేసి ప్రతి నా ఒక్క అభిప్రాయం అందరి అభిప్రాయాలు కూడా ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే అన్ని పేపర్లు అందరి పేర్లు రావు, అందరి విషయాలు రావు కాబట్టి చాలా మంది ఇస్తున్న విశ్వాసం పేరు విషయం కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ మనస్పూర్వకంగా కృతజ్ఞతలు. హైదరాబాద్ జిల్లా అయినటువంటి ప్రాంతాల్లో హైదరాబాద్ ఎక్కువగా జరుగుతున్నటువంటి విషయము అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా అసలు హైదరాబాద్ ఉన్న ప్రాంతంలో ఈ హైదరాబాద్ విమోచనాలను అధికారికంగా జరపకపోవడం అనేది తన శోచనీయమైనటువంటి విషయం. మరి దాని మీద ఇక్కడ చర్చించడానికి భక్తులందరూ ఆశీర్వదించారు. మరి ఈ సందర్భంలో అదేవిధంగా సిపిఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి గారు ఉభయ గారి యొక్క వేదికగా కోరుతున్నాను. అదేవిధంగా సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి నండి వెంకట గారు కూడా ఎంపీసీ రాష్ట్ర నాయకుడు వెంకట్ గారిని దేనికైనా అభినందించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా పిడిఎస్యు జిల్లా సెక్రటరీ సరిత గారిని కూడా దేనికైనా మాట్లాడి సెప్టెంబర్ 17వ తారీఖున
ప్రభుత్వం గుర్తించాలనుకున్నాము. అది విప్లవమా విలీనమా ఇంకేదైనా కావచ్చు, అది ప్రజల లోపల దీనిపై రకరకాల అపోహలు ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు పాజిటివ్గా మాట్లాడుతున్నారు, కొందరు నెగిటివ్గా మాట్లాడుతున్నారు. చాలా వరకు రెండు కొంతవరకు నాలుగు శాతం వరకు నిజాలుగానే చెప్పుకోవాలి. మనకు భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వచ్చింది. కానీ మన తెలంగాణ ప్రజలకు స్వతంత్రం అనేది రాలేదు. మనము ఎవరి ఆధీనంలో ఉన్నాము? నిజాం రాజు యొక్క 7వ నవమైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క సంస్థానంలో మనం సామంతులుగా ఉన్నాం. ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే నవాబు బ్రిటిష్ వాళ్ళకి సామంతులుగా ఉన్నాను. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నవాబు అయిన అతను బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చినప్పటికీ కూడా ఆ స్వతంత్రము మన తెలంగాణకు లేదు. ఎప్పుడైతే స్వతంత్రం యొక్క పోరాటాల ఫలితంగా భారతదేశానికి స్వతంత్రం సిద్ధించినా కూడా తెలంగాణకు సిద్ధించలేదు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే ఈ వ్యక్తి మేము పాకిస్తాన్లో కలుస్తామన్నాం. రమేష్ భాయ్ బయట పాకిస్తాన్లో కలుస్తామన్నాం. ఐక్యరాజ్య సమితి కూడా వెళ్ళి అనేక రకాల రాయభారాలకు ప్రయత్నించడం జరిగింది. అప్పటికే 1946 నుంచి మనకు తెలుసు మనకు సంబంధంగా రాబోతుంది ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతున్నారనేది. 1946 నుంచి కూడా అటు కమ్యూనిస్టులు ఉద్యమాలు పెద్దగా చేశారు. ఫస్ట్ ఈ మీరు ఉస్మాన్ అలీ ఖాన్ కుటుంబం కొన్ని పుస్తకాలు ఉంటే కమ్యూనిస్టు వాళ్ళు రకమైన సంస్కంబాలు ఉన్నాయని. ఎప్పుడైతే 1946 తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క రజాకర్లైనా వాళ్ళ యొక్క సేనాధిపతులైనా వాళ్ళ యొక్క సంబంధికులైనటువంటి రజాకారులు ప్రజలపై అనేక రకాల ఇబ్బందులు తీర్చడం జరిగింది. 1946 నుంచి 48 వరకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేసినటువంటి సంఘటనలు చెప్తే అసలు మనం చర్మంలో రోమం ఇక్కబడకుండా ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే అతను చేసిన క్రూరాతి క్రూర పనులు బహుశా ఎవరు చేయకపోవచ్చు, మనిషిని ఏ మనిషి కూడా చేయరు. అటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క సంస్థానంలో ఉన్నటువంటి కాసిం వజీర్ వారి యొక్క రజాకార్ల యొక్క నాయకుడు. ఆ నాయకుడిని వెంటబెట్టుకొని ఆ రజాకార్లు ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామాలకు ఊరు చేయడం జరిగింది. సంపదను పొగగొట్టడం జరిగింది. కనబడుతున్న ఆడవాళ్ళను లక్ష్మంగా చిత్రీకరించడం జరిగింది. అఘైత్యాలు చేయడం జరిగింది, అవమానించడం జరిగింది. చివరికి బతకమలాడడానికి కూడా ఇవ్వాల్సి కంటే శరీరం మీద బట్ట లేకుండా బతకమలాడించినటువంటి వీరమైన చరిత్ర ఆ రజాకార్లకి ఆ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సంస్థానం యొక్క అనుమతి లేక ఆకృతి అని చెప్పుకోవచ్చు. భారతదేశం స్వతంత్రం వచ్చింది మనకు మాత్రం రావట్లేదు. అప్పుడు ఆర్య సమాజకు సంబంధించినటువంటి స్వామి నంద తీర్థస్వామి కానీ కమ్యూనిస్టు యోధులు మహామహాభావులు ఉన్నారు. ఒక్కొక్క జిల్లా నుంచి ఇక్కడికి అటు రావి నారాయణ రెడ్డి మొదలుకొంటే అచ్చట రమాదేవి కానీ నారాయణ రెడ్డి కానీ మాడ హనుమంతరావు కానీ ముఖ్యం నుంచి చాలామంది సోయం కాంతి అనేక మంది కులము మతము జాతీయ తేడ లేకుండా ఈ ముస్లింని రజాకారులు చేసినటువంటి అకృత్యాలకు ఎదురుకారు. అటు నల్గొండ జిల్లాలో సాగలి ఐలమ్మ కానీ రొట్టి కొంగయ్య కానీ హైదరాబాద్ జిల్లాకు వస్తే మనకు తెలుసు కొంగమ్మ కానీ వీళ్ళు ఏ ఆశించి వాళ్ళు ఉద్యమంలో పోలేదు. నిస్వార్థంగా నా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతున్నది, నా తెలంగాణ ప్రజలకు ప్రజలను అవమానిస్తున్నారు, దేశానికి ఒకవైపు స్వతంత్రం వచ్చింది మన జనాలు స్వతంత్రం లేకుండా హీనాదీన స్థితిలో కనీస మానవ హక్కులు కూడా లేకపోయాయి, మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయింది, భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోయింది, ఆడవాళ్ళు బయట తిరిగే పరిస్థితి లేదు, మగవాళ్ళు కూలిగా పనిచేయాలి, ఆ భూస్వాములు కానీ అక్కడ ఉన్న రజాకర్లు కానీ అక్కడ ఉన్నటువంటి పట్టణ వ్యవస్థ కానీ అక్కడ ఉన్న దూరలు కానీ మనం పాంచం బతుకు కాల్మొత్తం పాంచం అనుకుంటూ బతకాల్సిందే తప్ప మన బతుకు మనం బతకలేనది హీనమైన పరిస్థితిలో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల లోపల తెలంగాణ సాయుధ పోరాటం అనేది ముందుకొచ్చింది.
ఎందరో అటు కవులు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రజాస్వామిక వాదులు కానీ అటు తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇటు స్వామి కీర్తనంద స్వామి కొందరు ఆర్య సమాజ వ్యక్తులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికి మద్దతు ఇచ్చి ప్రజలను భాగస్వామ్యం చేసి ప్రజల భాగస్వామ్యం చేతనే ఈ తెలంగాణ ఉద్యమం సాయుధ పోరాటంగా నడిచింది. మామూలు వ్యక్తులు చిన్న పిల్లలు మొదలుకొని రేపు చనిపోయే ముడిసరి వరకు కూడా ఈ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ప్రతి వాడు ఆడ మగ వయసు కులము మతము భేదం లేకుండా ఎదురొచ్చిన వాణ్ణి రాళ్లతో కానీ కర్రతో కానీ సాయుధ పోరాటంలో ఆ రజాకాలను తగ్గిపోతున్న సంఘటనను మనం మర్చిపోరాదు. మనందరూ తెలుసు ఒక నిజామాబాద్లో 1946లో మన కంఠేశ్వర టెంపుల్లో దగ్గర ఆర్య మహాసభ జరిగింది. ఆ మహాసభ ఆంధ్ర మహాసభ సారీ ఆంధ్ర మహాసభ జరిగింది. ఆంధ్ర మహాసభలోనే మన తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి ఇదుల్లో సంఘటన అనేది జరిగింది. అప్పుడే మన నిజామాబాద్ కిషన్ మోటాని గారు ఇంకొకరు సాయుధ పోరాటం గురించి తెలంగాణ గురించి ఆలోచించి ఉద్యమం చేస్తే వాళ్ళను నిర్దాక్ష్యంగా కిషన్ మోటాని గారు ఇందులో నిర్దాక్ష్యంగా కాల్చిన సంఘటన మనం మర్చిపోకూడదు. ఆ సమయంలోనే దాశరథి గారు కూడా మన నిజామాబాద్ జిల్లాలో ఉండి ఒక్కతో నా తెలంగాణ పూర్తి రచనాలను కానీ ఎదురించిన సాహిత్యవేత్తలు కానీ కవులను కానీ మనం మర్చిపోకూడదు. అది కాలేజ్ అయినా సురవరం ప్రతాపరికైనా వాళ్ళ యొక్క మాటలు పదాలు వాళ్ళ యొక్క కవిత్వంతో ప్రజల హృదయాలను తెచ్చుకొని ప్రజలను ఎలా అయితే ముందుకు పోవడానికి మనం ఉపయోగపడతామో అన్ని రకాలుగా వాళ్ళను ఉదృతలోపించి ఉద్యమానికి ముందు తీసుకుపోవడంలో కవుల యొక్క వాళ్ళ యొక్క గొప్పతనం కానీ వాళ్ళ పోరాటం కానీ మనం తత్వగాంచలేదు. అటువంటి వ్యక్తులు అటువంటి ప్రజాస్వామ్యవాదులు కవులు గాయకులు రచయితలు అనేక రకాల పార్టీలకు చెందిన వారు పోరాటంతోనే సాయుధ పోరాటంగా తెలంగాణ సాయుధ పోరాటంగా వచ్చిందే తప్ప అది ఏ ఒక్కరి వలననే కాదని మనం గుర్తించాలి. మరి సాయుధ పోరాటం ఫలితంగానే తెలంగాణ మనం సాధించుకున్నామా? కేవలం సత్తాలు బలమై పడలే తెలంగాణ వచ్చిందంటే నిజంగా మనం పూర్తిగా చెప్పలేము. కేవలం కేంద్ర ప్రభుత్వం అప్పుడు సర్దారు వల్లభాయ్ పటేల్ పంపిన సైన్యం ద్వారానే మన తెలంగాణ విముక్తయిందని కొందరంటారు. కానీ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, వాయిలో అప్పుడు సైన్యం పంపకపోయినా ఇంకా 6 నెలల సంవత్సరం లోపల అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్న కమ్యూనిస్టులు కానీ స్టేట్ కాంగ్రెస్ వాళ్ళు కానీ కౌలు కానీ రైతులు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఇంకా కొద్ది రోజుల్లో ఖచ్చితంగా మీరు ఉస్మానాని కానీ నడి రోడ్డు మీద పట్టి దొరికించి చంపే వచ్చి అంటే ప్రజల ఉద్యమం ఎత్తున ఎగురుతున్న సందర్భంలో అప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సైన్యం వచ్చిన తర్వాత వెళ్ళిపోవడాన్ని వీళ్ళు కొందరు పార్టీ వాళ్ళు ఉంటాం మేము వస్తేనే ఈ తెలంగాణ విముక్తి కావడం ఇంకేదో కావడం ఇంకేదో కావడం అంటున్నాం. సో అదో ఏదో ఒక రకంగా ప్రజల భాగస్వామ్యం చేతనే ప్రజల యొక్క త్యాగాల వల్లనే మనం సెప్టెంబర్17 ఈ భూస్వాముల నుంచి కానీ రజాకాల నుంచి కానీ సంస్థాన ఆదేశాల నుంచి మన తెలంగాణను మనం సాధించుకున్నాం. ఇక 1948 సెప్టెంబర్17 మనకున్న ప్రాముఖ్యత ఇది, ఎందరో పోరాట ఫలితంగానే మనం తెలంగాణ సాధించుకున్నాం. మనందరూ తెలుసు నిర్మలలో రాంజీ గొండి అనే గిరిజన జాతికి చెందిన వ్యక్తిని అక్కడ ఊరల మర్యాదగా చెట్టుంటుంది అనుకుంటా ఊరల మరి అంటే 1000 మందికి పైగా ఆ చెట్టుకు వరుసగా సామూహికంగా ఉరి తీశారంటే మన వాళ్ళ పోరాటాన్ని మనం మర్చిపోతున్నాం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఏం చెప్పారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. పదవిలో ఉంటే ఒక మాట, పదవి వచ్చిన తర్వాత ఒక మాట, పూర్తి ఇంకొక మాట మాట్లాడతారు. నేనేమంటానంటే వందలాది మంది తమ ప్రాణాలను అర్పితం చేస్తే తప్ప ఈ తెలంగాణ ఆ రోజు సాధించలేదు. ఈరోజు కూడా తెలంగాణ పోరాట ఫలితంగానే తెలంగాణ వచ్చింది తప్ప ఒక కేసీఆర్ కాదు ఒక వీరు కాదు నేను కాదు. ప్రజల యొక్క ప్రాణాల నుంచి తెలంగాణ వచ్చింది తప్ప నాయకుల యొక్క పోరాటం అనేది నేనైతే ఇప్పటికి కూడా ఒప్పుకోలేను. అంతమంది సాయుధ పోరాటాల ఫలితంగా వేలాది మంది ప్రాణాల ఫలితంగానే మనం తెలంగాణ సాధించుకుంటే ఈరోజు ఈ దినాన్ని గుర్తించకపోవడం అంటే
ఈ సాయుధ పోరాటాన్ని అవమానించినట్లే ఈ పోరాటంలో చనిపోయిన అమర వీరులను కూడా మనం విక్రమించినట్టే వాళ్ళని అభౌరవించినట్టే వాళ్ళని గౌరవించాలన్న తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరించకపోతే తెలంగాణ చరిత్రలో వీళ్ళ స్థానాలు తాత్కాలిక అని కూడా నేను ఈ సందర్భంగా ఉచ్చరిస్తున్నాను. ఆ తర్వాత 1945 తర్వాత ఏం జరిగిందో మీ అందరూ తెలుసు. కేవలం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నుంచి నిమిత్తి చేయడానికి వచ్చినటువంటి సైన్యం చేసినటువంటి ఘటనలు సంఘటనలు మనం మర్చిపోకూడదు. 1948 నుంచి 51 వరకు ఆ సైన్యం ఏం తక్కువ చేయలేదు. తెలంగాణ సాయుధ పోరాటంలో రచాకాల వాళ్ళ వేలాది మంది తెచ్చుకుంటే కూడా ఈ సైన్యం వల్ల కూడా వందలాది వేలాది మంది కూడా అఘాత్యాలకు బలైపోయిన సంఘటన మనం మర్చిపోకూడదు. కేవలం సెప్టెంబర్ 17 వరకు మాత్రమే ఏం జరిగిందో దాని గురించి అందరూ ఆలోచిస్తున్నాము మాట్లాడుతున్నాము. కానీ 1948 సెప్టెంబర్ 17 తర్వాత కూడా సైన్యం చేసినటువంటి అగత్యాలను కూడా మనం స్మరించుకోవాలి. మళ్ళీ మళ్ళీ జనాలను ఇబ్బంది కాకుండా అటువంటి వాటిని గుర్తు చేసుకోవడం ద్వారా గుణలాభృతం కాకుండా ఈ ప్రభుత్వాలపై ప్రజలకు మనం అవగాహన కలిగించవలసిన బాధ్యత ఉంది. చివరగా రాజ్యాలు మారుతున్నాయి, రాజులు మారినా ప్రజలు మాత్రం వాళ్ళ భక్తులు మాత్రం అలానే ఉన్నాయి. ఏదో వస్తుంది ఏదో సాధిస్తున్నామనే ఆశలో తెలంగాణ ప్రజలు మొదటి నుంచి పడిపోతూనే ఉన్నారు. అమాయకులు చెప్పలేము కానీ ఎప్పుడు కానీ అందరికంటే ప్రమాదకరమైన వ్యక్తి అమాయకులు. ఇంతవరకు నమ్మాలో నమ్ముతాడు అవకాశం అయితే అందరికంటే ఎక్కువగా తల్లి తల్లి కొట్టే రోజులు కూడా వస్తాయి. ఆ రోజులు రాకూడదనే ఆశిద్దాం. ఆ రోజులు రాకముందే కూడా దీన్ని అధికారికంగా ఈ సాయుధ పోరాటాన్ని సాయుధ యువరాట పోటీని కూడా స్మరించాలని గుర్తించాలి. ఇంకా తెలంగాణ మలిదశ తెలంగాణలో అమరవీరులైనటువంటి 1200 మంది కూడా వాళ్ళ గుర్తించాలి. వాళ్ళ సాహసాలను వాళ్ళ ప్రాణాలను గుర్తించకుండా కేవలం 400 మంది 500 మందిని అనుకుంటూ వాళ్ళని మోసం చేయడం అంటే తనకు తాను మోసం చేసుకోవడం. ఇలా మోసం చేసుకున్న ఏ వ్యక్తి చరిత్రలో శాస్త్రంగా నిలిపిపోలేదు ఇవ్వలేడన్న విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోకూడదు. దయచేసి మిత్రులారా, మీరందరికీ మనిషిలో ఉన్న నిమిషాల్లో మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా, మీరు వచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ మనిషికి మినిమం 2 నిమిషాలు మాట్లాడితే, ఎందుకంటే మనం మన వాయిస్ అందరికీ తెలియాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మీరందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఇప్పుడు మొదటగా శంకర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వీళ్ళంతా హిందువులే,
హిందువులు అయ్యిండు కూడా ఆ హిందువులపైనే దాడులు చేస్తా ఉంటే ముస్లిం రాజని ఏకైక కారణంతో ఈరోజు ఒకవైపుగా ఈ తెలంగాణ విమోచన దినం అనే పేరుతో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. అక్కడ అధికారంలో ఉండేది ముస్లింలు అయినా అక్కడ ఉన్న గ్రామాలలో అధికారాన్ని చెలాయిస్తుంది మొత్తం కూడా దేశముఖులు దొరలు వీళ్ళంతా హిందువులే. వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ దొరలందరూ కూడా అందులో ప్రజా పరిపాలన సాగిస్తూ ఉంటే ప్రజల కంటకులుగా మారుతూ ఉంటే వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి అనేక గ్రామాలను విముక్తి చేసి ప్రజలందరికీ కూడా గ్రామాలలో భూములను పంచిపెడితే యూనియన్ సైన్యాలు వచ్చినాక ఏ దొరలైతే గ్రామాల నుంచి పారిపోయారో అదే దొరలు మళ్ళీ గ్రామాలలోకి వచ్చి రాజ్యాలు చేస్తూ పార్టీ నాయకులుగా చలామణి అవుతూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవుతూ ప్రజలందరినీ అణగదొక్కిన చరిత్రనే ఆ తర్వాత 1948 నుంచి 51 వరకు సాగింది. ఆ తర్వాత ఇప్పటికీ కూడా అదే పద్ధతి కొనసాగుతూ ఉంది. వేలాది ఎకరాల భూములు ప్రజలు పంచుకున్న భూములను తిరిగి మళ్ళీ భూస్వాములే స్వాధీనం చేసుకున్నారు. ఈ చరిత్రను ఒక పద్ధతి ప్రకారం ఒక ఆలోచనతో ఈరోజు పాలక వర్గాలు మరుగున పరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీన్ని ఇంకోవైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా ఈరోజు ప్రతిశీల శక్తులు ఆలోచించగలిగిన మేధావులందరూ కూడా అసలైన చరిత్రను నిజమైన చరిత్రను బయటపెట్టాల్సిన అవసరం మనందరి ముందు ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ఆ చరిత్ర బయటకు పెట్టడం కోసం ఇట్లాంటి చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ చర్చలు కూడా ప్రజాస్వామ్య విధంగానే ఉండాలి. నాకు వ్యతిరేకంగా మాట్లాడాలి కాబట్టి వీళ్ళపై దాడులు చేస్తామనే సంస్కృతి ఈరోజు దేశంలో పెరిగిపోతూ ఉంది. అట్లాంటి సంస్కృతికి కూడా వ్యతిరేకంగా మనందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. అందుకు ఇలాంటి వేదికలు సమాయత్తం కావాలని చెప్పి ఈ వేదికను ఇట్లా ఏర్పాటు చేసినందుకు కేశవ సార్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అధ్యక్ష